హాయ్ అండి, ఇప్పటి వరకు మీరు ఎన్నో టీవీల్లో ఇంటర్వ్యూస్ చూస్తుంటారు, ఎన్నో యూట్యూబ్స్లో ఎన్నో ఇంటర్వ్యూస్ చూస్తుంటారు. అలా కాకుండా కాస్త కొత్తగా కాస్త డిఫరెంట్గా చేయబోతున్నామండి. మరి అదే ఉప్పల్ బాలు ద అన్టోల్డ్ స్టోరీ. ఈ మధ్య మనము ఎక్కడ చూసినా కూడా బాగా వినపడుతున్న పేరు ఏంటయ్యా అంటే ఒక రేంజ్లో వినబడుతుందండి. ఆ పేరు అంత ఇంత కాదు, అదే ఉప్పల్ బాలు అండి. సో టిక్టాక్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించి, తనకంటూ ఒక టీంని ఏర్పరచుకొని, తనకంటూ ఒక ఫ్యామిలీని ఏర్పరచుకొని తన ఒక స్థాయిలో దూసుకెళ్తా ఉన్నాడు. సో సోషల్ మీడియాని ఒక తన 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 రేంజ్లో ఒక ఆట ఆడుకుంటున్నాడు సోషల్ మీడియాలో. సో మరి ప్రత్యేకించి తన మనతో పాటు ఉన్నాడు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పేరు కూడా మీకు మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను. ఆ ప్రోగ్రామ్ పేరే ఉప్పల్ బాలు ద అన్టోల్డ్ స్టోరీ. హాయ్ అండి ఉప్పల్ బాలు గారు, హౌ ఆర్ యు? యా గుడ్ గుడ్. ఎలా ఉన్నారు? ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇలా పట్టుకోవాలండి అంటే ఏదో పట్టుకుంటే ఆప్యాయత వేరేనా? ఫీలింగ్ అది, కసి కసి. ఆ కసితోటే మనం ఒక ఇంటర్వ్యూ చేసేద్దాం. పదండి పదండి. వెల్కమ్ టు అవర్ షో ఉప్పల్ బాలు గారు. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. నమస్తే అండి. మీ స్టైల్లో మీ సైనింగ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే అర్థం కాలే మీ సైనింగ్ అంటే మీకు ఒకటి ఉంటుంది కదా టిక్ టాక్ లో. హాయ్ అండి, హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలు అండి. గోవాలో ఫస్ట్ టైం హైదరాబాద్లో ఉన్నానండి. ఐఎమ్ సెల్ఫీ. సూపర్. సో అది చెప్పగానే ఆటోమేటిక్గా క్లిక్కులు కావచ్చు, టిక్కులు కావచ్చు, ఏమన్నా కావచ్చు, అలా పెరిగిపోతూ ఉంటుంది అంతే కదా. సూపర్ అండి. సో నేను అందరిలాగా అన్ని క్వశ్చన్స్ రొటీన్ కాకుండా కాస్త క్లారిటీగా క్లియర్గా అడుగుతానండి. ఓకే, అడగండి. ఉప్పల్ బాలు ఒక గే, ఉప్పల్ బాలు ఒక తేడా, ఉప్పల్ బాలు ఒక మాడ అన్న క్వశ్చన్స్ మాత్రము 100% నా నోటి నుంచి రావు. సో దీనికి కాకుండా ఒక విభిన్నంగా అంటే మనం జరగబోయే సుదీర్ఘమైన ఈ చర్చ అనుకుంటారో, మీటింగ్ అంటారో, ఇంటర్వ్యూ అంటారో, దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్ళాలి, మీకోసం క్లారిటీగా తెలవాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. సో ఫస్ట్ ఉప్పల్ బాలు కెరియర్ అంటే ఉప్పల్ బాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? నేను ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఒక ఆఫీస్ బాయ్గా ఉప్పల్ బాలు ఉప్పల్లో స్టార్ట్ అయ్యాడు. ఎస్. సో దానికంటే ముందే ఏంటి ఉప్పల్ బాలు అంటే? అంతకుముందు అంటే ఏముంది, ప్రస్తుతానికి ఊర్లో విలేజ్లో ఉండేది. 10th క్లాస్ అయిపోయిందంటే హైదరాబాద్కి వచ్చి ఒక ఆఫీస్ బాయ్గా జాబ్ చేసుకుంటే కంటిన్యూ మొదలుపెట్టా. ఒక 10 years దాకా ఆఫీస్ బాయ్గానే చేశాను. 10 years, 10 సంవత్సరాలు అదే ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా చేశాను. ఓకే, చాలా బాగా చూసుకున్నాను మా బావ కాబట్టి అక్కడే కంటిన్యూ అయిపోయాను. సో ఆఫీస్లో ఉండే అతను మీ బావ? ఎస్. సో తన దగ్గర మీరు 10 సంవత్సరాలు ఉన్నారు. సో దీంట్లో మరి మీరు అన్నట్టు టిక్ టాక్లో మీకు ఎన్ని రోజులు సమయం పట్టింది మీకు పాపులారిటీ రావడానికి? 3 నెలల్లో పాపులర్ వచ్చేసింది. 3 నెలల్లో. సో ఎక్కడ వెళ్ళినా కూడా ఉప్పల్ బాలు అన్న తెలియడానికి 3 నెలలు పట్టింది. ఈ 3 నెలల్లో ఎన్ని వీడియోస్ పెట్టున్నారు మీరు? 420. అబ్బో, 400 వీడియోలు. సో ఓకే, 400 వీడియోలు. సో మరి ఇంకొకటి ఏంటంటే ఈ ఉప్పల్ బాలు గ్లామర్గా ఉండడానికి ఏంటి కారణం ఏంటి? అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక హీరో ఈ యాటిట్యూడ్లో కనబడుతూ ఉన్నారు. సో మరి దీనికి గల కారణం? గ్లామర్గా ఉన్నానంటే దేవుడిచ్చిన అందం ఉంది కాబట్టి అంత ఉన్నా. గ్లామర్ కనబడడానికి ఏముంది, చిన్నప్పటి నుంచి ఎట్లున్నా అలాగే ఉన్నాను. అంతేనా? అంతే. చేసింది ఏం లేదా? ఏం చేస్తాను, చేయడానికి ఏమన్నా అందం కావడానికి ఏముంటుంది? అంటే ఇంకొంచెం ఏదన్నా కాస్మెటిక్ అందరు క్రీమ్లు అవి వాటలు వాడతారు. నేను ఏ క్రీమ్ వాడను. నేను ఫ్రెష్గా తాను చేసినంటే జస్ట్ ఒక ఫేరలాల్ వాడతాను, 5 రూపాయలది. చిన్నప్పటి నుంచి 5 రూపీస్ ఫేరలాలే వాడే నేను. ఇప్పుడు 10 రూపీస్ అయింది, 8 రూపీస్కి వస్తుంది. అది ఇంత పౌడర్ వేసుకుంటా, అంతమించి నేను ఏ వాడా. ఫెయిర్ అండ్ లవ్లీ వాడతారంటే నాకు తెలిసినంత వరకు ఇది అమ్మాయిలు ఎక్కువగా వాడుతూ ఉంటుంటారు ఫెయిర్ అండ్ లవ్లీ అంటే. మరి మీకు ఎందుకు అలా వచ్చింది ఫెయిర్ అండ్ లవ్లీ చిన్నప్పటి నుంచి వాడాలన్నది? చిన్నప్పటి నుంచి వాడాలని కాదండి, మీరే అన్నారు కదండి, అప్పట్లో 5 రూపీస్ ఉండేది, అది 5 రూపాయలకు వచ్చేది. విలేజ్లో ఏం దొరుకుతుండే ఫెయిర్ అండ్ లవ్లీ అంటే ఫెయిర్ మాన్సం, ఫెయిర్ అండ్ లవ్లీ రాలే అప్పుడు. అది వచ్చేది ఒకటే ఫెయిర్ అండ్ లవ్లీ 5 రూపీస్ది. అది అందరికీ తెలిసిన విషయమే. అది ఒక్కటే వాడేది. ఏదో రుద్దుకోవాలని చెప్పి ఏదో రుద్దుకుంటాం కదా, అలా రుద్దుకున్నాను, అదే కంటిన్యూ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మీరు అమ్మాయిలాగా అవ్వకుండా అబ్బాయిలాగా అవ్వకుండా అంటే మీరు తప్పుగా అనుకోకూడదు. అవ్వకుండా మీన్స్ ఏంటంటే ₹5 ఫేర్ అండ్ లవ్లీ నుంచి ₹10 ఫేర్ అండ్ లవ్లీ అయ్యేంత వరకు మీరు వాడడం మొదలుపెట్టారు. సో ఇది క్యాజువల్గా పెట్టుంది కానీ మీరు స్వతహాగా వచ్చింది కాదు అంటారు. అందరూ పెట్టుకున్నారు, మనం పెట్టుకున్నాం. అలా ఓకే. మీ విలేజ్ మీది ఎక్కడ? నాది హైదరాబాద్. పుట్టింది హైదరాబాదా? పుట్టింది హైదరాబాద్, పెరిగింది హైదరాబాద్. ఎన్ని సంవత్సరాలు మీరు పుట్టి? నేను పుట్టి 33 ఏళ్ళు. మీరు ఏ సబ్బు వాడింది అప్పట్లో? అప్పట్లో నేను వాడింది సంతూరు. నల్ల సబ్బు రాలేదు, బట్టల సబ్బు. నల్ల సబ్బు ఎప్పుడు రాలేదు, ఆ సబ్బే ఈ సబ్బే వాడుతుంది. ఇప్పటివరకు నల్ల సబ్బు అని పేరు విన్నావా? వినలేదు. నేను విలేజ్లో నల్ల సబ్బు పెట్టి బట్టలు వినేటోళ్ళు గుర్తుందా మీకు? అది నాకు నల్ల సబ్బు అన్నదే తెలియదు, అందుకే తెలియదు కదా. ఆ నల్ల సబ్బు వాడేటోళ్ళు ఇప్పుడు సంతూర్ సబ్బు ఎన్నో సబ్బు సూపర్. ఒకప్పుడు నల్ల సబ్బు వాడేటోళ్ళు విలేజ్లో, అర్థమవుతుందా? ఫేర్ కూడా చిన్నప్పటి నుంచి ఉంది అది. మీకు అది తెలియదు అంటే మీరు అంటే నాకు నల్ల సబ్బు అంటే నాకు మరి అది నల్ల సబ్బు నల్ల సబ్బు తెలియదు. చిన్నప్పుడు ఒక ₹5 ఫేర్ ₹5 ఎలా ఉన్నారు నాకు అదే. మాకు నల్ల సబ్బుకి ఇంత కథ ఉన్నదని తెలియదు. సో ఓకే అడగండి. సో మొత్తానికి అయితే అది అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. సో బాలుగారు, మరి మీకు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఇంత పాపులారిటీ నాకు వస్తుంది, సో ఇంత పాపులారిటీలో నేను అంటే లైమ్ లైట్లోకి వస్తాను అని ఎప్పుడన్నా మీరు ఊహించారా, కలగన్నారా? పోనీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అట్లా, నేను ఇంత ఫేమస్ అవుతా, చేస్తారు వీళ్ళు, ఇన్ని ఇంటర్వ్యూలు పిలుస్తారు ఇట్లా అయితే ఎవ్వరు అనుకోరు. ఎందుకు అనుకోరు? ఇప్పుడు నేను యాంకర్ అవ్వాలనుకున్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి నేను ఆ ఇంటర్వ్యూ చేసి కళ. నేనైతే అంత ఎక్స్పెక్ట్ అనుకోలేదు. క్యాజువల్గా నేను చిన్నప్పుడు అనుకుంది ఒకటే. ఏమనుకున్నావు? ఎప్పుడైనా టీవీలో కనబడాలి నేను అని అనుకున్నాను. ఎందుకు అనుకున్నా అది కూడా తెలుసా, చాలామంది మూవీస్లో, సినిమాలలో, డ్యాన్స్లో, డీలో అన్ని జబర్దస్త్లో ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా. మరి నాకు టాక్ వచ్చింది, నేను నాకేం తక్కువ, నేను కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి మూవీలైనా చిన్న ఎక్కడైనా టీవీలో కనబడతానా అని ఒక ఫీలింగ్ కసి నాలో ఉండే. అదొకటి నెరవేరింది నాకు. అది నేను అనుకున్నాను, అది నా కోరిక నెరవేరింది, ఆ కసి నెరవేరింది. చాలా కసి వచ్చింది అది. నేను ఇంత టీవీలో కనబడ్డంటే అది హ్యాపీగా అనిపించింది. నేను చిన్నప్పుడు అనుకుంటాను, ఓకే మూవీ చూస్తుంటే నేను ఎందుకు పడొద్దు అని. మా ఊళ్ళో కూడా చాలామంది అనేటోళ్ళు, నువ్వు ఎప్పటికైనా టీవీలో వెళ్ళిపోతావు, ఇండస్ట్రీకి వెళ్ళిపోతావు అన్నారు. నిజంగా అదే జరిగింది. సో వాళ్ళు కోరుకున్నది, మీరు అనుకున్నది రెండు ఒకటే కాబట్టి నెరవేరింది. సో దానికి హ్యాపీగా ఫీల్. సో ఓకే, మరి బాలు అనే వ్యక్తి తన డైట్ ఏం తీసుకుంటాడు? డైట్ అనేది ఏం లేదు, నేను మార్నింగ్ లేసా టీ తాగుతాను, జస్ట్ ఒక టిఫిన్ చేస్తాను. మధ్యాహ్నం లంచ్ టైంలో పప్పన్నము తింటాను. ఎక్కువ అంటే మధ్యలో మటన్ బిర్యానీ అంటే ఇష్టం, చాలా మటన్ బిర్యానీ తింటా. నైటు జస్ట్ జ్యూస్ తాగి కొంచెం 2 చపాతీలు తిని వండుకుంటాను. దానికి ఇంత గ్లామరా? గ్లామర్ అనేది నాకన్నా చాలా అందంగా ఉండరు ప్రపంచంలో, నేను ఒక్కని కాదు కదా. మీలో కొంచెం ఏదో ఒక కొంచెం తేడా కనబడుతుంది, ఐ మీన్ కొంచెం ఎక్కువ కనబడుతుంది. నాకు అంత లేదులే, మామూలుగా క్యాజువల్. నేను నాకన్నా మొగోళ్ళు చాలామంది అందంగా ఉన్నారు, నేను దాంట్లో. మళ్ళీ మొగోళ్ళని దాన్ని నొక్కి ఒక్కని చెప్పడం అర్థం ఏంటి అంటే, జెంట్స్ చాలామంది ఉన్నారు కదండి నాకన్నా అందంగా ఉంటారు. నేను వాళ్ళని చూసి నేను ఇంకా అంత అందంగా ఎందుకు లేదని నాకు అనిపిస్తుంది. నేనేం అందంగా ఉన్నాను, మేము చూస్తుంటుంటే ఒక గుడ్ లుకింగ్. దాని తర్వాత మా ఫ్రెండ్స్ చాలామంది అబ్బాయిలు ఎంత అందంగా ఉంటారో నాకు తెలుసు, నాకన్నా అందంగా ఉన్నారు టిక్టాక్లో. వాళ్ళకన్నా నేనే, మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన చాలా వైట్ ఉంటారు నాకన్నా, కానీ ఆయనలాగా అయింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరికి ఇచ్చిన దేవుడు అందం మగవాళ్ళకి వాళ్ళకు ఉంటుంది. ఓకే, సో దేవుడు ఇచ్చిన అందాన్ని అలా కాపాడుకుంటారు. లేడీస్ కంటే వాళ్ళు పేరు లవ్లీ అవి ఇవి క్రీములు వాడి వైట్గా ఉండిపోతారు. వాళ్ళు క్రీములు వాడంది ఇప్పుడు వాళ్ళు రెడీ కావాలంటే, ఇప్పుడు అమ్మాయి ఎంతైనా మంచి రెడీ, ఎంత మంచి రెడీ అయితే అంత మంచిగా. మగవాళ్ళు ఏముందా, జస్ట్ నెట్ దూకుని తాను చేసేస్తే అయిపోద్ది. సో మరి బాలుకి బిగ్ బాస్ 3 నుంచి కూడా కాల్ వచ్చింది అని చెప్పి బాలు అనే వ్యక్తి చాలా చోట చెప్పుకున్నాడు, అది చాలామందికి తెలిసిన విషయమే. మరి మీరు వెళ్ళలేదా? నాకు బిగ్ బాస్ నుంచి ఫోన్ వచ్చిందని ఏ రోజు చెప్పుకోలే. బిగ్ బాస్ పిలిస్తే వెళ్తానని చెప్పాను. బిగ్ బాస్ పిలిస్తే వెళ్తానని చెప్పాను. కానీ బిగ్ బాస్ నుంచి వచ్చాయని చెప్పి వీడియోలు కూడా చాలా ఉన్నాయి టిక్టాక్లో కూడా. జనాలు నేను వెళ్ళాలని ఫ్యాన్స్ పెట్టారేమో, తప్పేముంది దాంట్లో? తప్పేం లేదు. నేను అనేంటే మీరు చెప్పారు కదా, సో చెప్పిన తర్వాత అదే అర్థం కాదు. నేను ఏదైనా గొప్ప డబ్బు ఏం కొట్టుకోను, ఉన్నదే సెల్ఫ్ డబ్బు అనేది లేదు. నేను ఉన్నది ఓపెన్, ఏదైనా ఓపెన్గా చెప్తా. ఎవరికో భయపడి ఎవరికో ఏదో చెప్పాలి కదా అని నాకేం ఉండదు, ఏదైనా ఓపెన్ చెప్తాను. నేను బిగ్ బాస్ అవకాశం వస్తే వెళ్తానని చెప్పాను. చాలామంది వెళ్ళాలని మా ఫ్యాన్స్ అనుకున్నాడు, వాళ్ళ కోసం అన్నా వెళ్ళాలని అనుకున్నాను. అంతేగాని నేను ఏదో ఆ బిగ్ బాస్లో వెళ్ళగానే నాకేం వడలు కప్పు రాదు, అది ఆ బిగ్ బాస్ లో పోగానే పెద్ద సెలబ్రేట్ ఏం కాదు, అర్థమైందా? ఆ బిగ్ బాస్ లో కూడా అందరూ ఏం పెద్ద సెలబ్రేట్లు కాబట్టి పోయిందని కాదు. అక్కడ అవకాశం వచ్చిన వాళ్ళు పోతారు, అది అంతే. దానిలో పోయినంత మాత్రం వాళ్ళకి ఏమైనా ఆస్కార్ అవ్వాలి అయితే ఇవ్వరు కదా. అంటే ఇప్పుడున్న ఫేమ్ కంటే ఇంకాస్త ఎక్కువ వస్తుంది కదా, ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ వస్తుంది అనే ఆలోచనతో కూడా ఉన్నారు కదా. అవును, పోయిన వాళ్ళకి నష్టం ఏం లేదు, వాళ్ళకి క్రేజ్ వస్తుందేమో, వాళ్ళకి పేరు వస్తాం సార్. నేను పోలే, నాకు పేరు రాలేదు అనుకుంటాను. సో మొత్తానికి అయితే కాల్ రాలేదన్నది క్లారిటీ, అంతే అంతేనా? ఓకే నైస్. సో బాలు అనే వ్యక్తి ఒక ఆఫీస్ బాయ్గా తన జీవితాన్ని స్టార్ట్ చేసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మొదలెట్టిన అతనికి అసలు మొబైల్ అన్నది ఎప్పుడు చూశాడు, మొబైల్ను వాడడం ఎప్పుడు ఉపయోగంలోకి తీసుకున్నాడు తను? అంటే చిన్నప్పుడు నేను 7th క్లాస్లో మొబైల్ వాడినా, అప్పుడు నోకియా ఫోన్ వచ్చింది, ఇట్లా వచ్చేది. అదా అప్పుడు ఏంది నెంబర్ ఏది, అప్పుడు జిఎల్ ఎయిర్టెల్ కాదు, 944 నెంబర్ ఒకటే ఉండేది. అప్పుడు ఒకటి 944 నెంబర్ తప్ప వేరే నెంబర్ లేకపోయేది. ఏ ఫస్ట్ స్టార్ట్ అయిందంటే 944 నెంబరే, అది తప్ప లాండ్ ఫోన్లు తప్ప ఆ నెంబర్ తప్ప వేరే మొబైల్స్ రాలేదు. జియో ఎయిర్టెల్ ఐడియా ఇలాంటివి లేకపోయి నేను చిన్నప్పుడు 7th క్లాస్లో వాడిన మొబైల్ 7th అనేది నోకియా ఫోన్ వాడినా. అప్పుడు ఆ నోకియా ఫోన్ కాస్ట్లు ఎంత అంటే బాగానే ఉండింది. అప్పట్లో ఆ ఫోన్ వాడడమే గ్రేట్. అది ఊర్లో ఒక 10, 20, 30 మందికి ఉంటది, ఇంటికి ఒకరికి ఏం లేకుండా. అప్పుడు ఊర్లో గల్లీకి ఒక 2, 3 ఉండేది అప్పట్లో నాకు తెలిసినంత వరకు. అప్పట్లో కొంచెం కొనుక్కున్న వాళ్ళు, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కునేది అది. మిగతా వాళ్ళ మా ఇంట్లో అప్పటికి మా ఇంట్లో ఫోన్ లేదు. సో ఫోన్ లేదు కాకపోతే 7th స్టాండర్డ్ నుంచే మీరు స్టార్ట్ చేశారు అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత యాప్లు, దాని తర్వాత స్మార్ట్ ఫోన్లు కాదు, నేను ఊర్లో అది ఊర్లో మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన నేను 1 year దాకా నోకియా ఫోనే వాడినా. తర్వాత మా బావది నోకియా ఫోన్ టచ్ ఫోన్ ఇచ్చాడు, అది కూడా కొంచెం నేర్చుకున్నాం మెల్లమెల్లగా. ఇలా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలా ఇలా. నాకు ఐ డోంట్ నో ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ రాదు. అట్లా ఇంకా మా బావ పిల్లలు ఇట్లా నేర్పించి ఇట్లా మామ అని చెప్పి అదే ఒక మొబైల్ నేర్పించారు. అప్పటి నుంచి నేను టచ్ ఫోనే మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు టచ్ ఫోన్ తప్ప వేరే ఫోన్ ఇక ముట్టుకోవాలనిపేది. ఆ టచ్ ఫోన్ కూడా ఐఫోన్ ఇష్టం ఉండదు. మామూలుగా నోకియా, సోనీ ఇలాంటివి ఇష్టం, వివో ఇలాంటివి వాడతా. సో మరి ఇప్పుడు బాలు అంటే ఇప్పుడు బిజీగా ఉన్నాడు అని చెప్పేసి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వైరల్ అయిపోయాడు, అన్ని ఛానల్స్లో కనబడుతున్నాడు, అన్ని టీవీల్లో కనబడుతున్నాడు. ఇంతవరకు హ్యాపీ. సో మరి ఇలా ఉంటూ కూడా బాలు అనే వ్యక్తి ఇంకా ఆఫీస్ బాయ్గా చేస్తున్నాడు. ఆఫీస్ బాయ్గా నేను ఇప్పుడు మా బావదే కాబట్టి తప్పదేముంది, మాదే కాబట్టి చేసేది ఉంది. పొద్దుగల లేసి క్లీన్ చేయడం, పూజ చేసి రావడం జరుగుతుంది. సో అంతవరకు చేస్తారు, మీ పని మీదే, నా పని. సో మరి బాలు ఇప్పుడు టేకఫ్ అయిపోయాడు అంటే బాగా రన్నింగ్లో ఉన్నాడు. 4 టీవీ ఛానల్స్ వాళ్ళు పిలుస్తున్నారు, ఈవెంట్లు పిలుస్తున్నారు, టీవీ సీరియల్స్ చేస్తున్నారు, మూవీస్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కనబడుతున్నాయి అని అంటున్నారు. మరి ఇలాంటి తరుణంలో కూడా మొత్తము మకాం అనేది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్కి మారుస్తాడా, లేకపోతే అక్కడే కంటిన్యూ చేస్తూ వస్తూ వెళ్తూ ఉంటాడా? నేను ఇంకా మూవీస్ చేసిన, ఇంకా చాలా మూవీస్ చేసిన, సీరియల్ చేసిన, ఎక్కడ చేసినా నేను ఉండేది మా ఉప్పల్లోనే. మా ఉప్పల్లో జూబ్లీస్, బంజారాస్లో ఒక ఇల్లు ఫ్రీ ఇస్తాంటే కూడా నేను వెళ్ళా, ఓన్లీ మా ఉప్పల్లోనే ఉంటాను. సో ఉప్పల్ పేరు రావడం, ఉప్పల్ బాలు పేరు రావడం ఉప్పల్కి అంకితం. నేను ఉప్పల్లో ఉన్నాను కాబట్టి ఇంకా నాకు ఉప్పల్ ఏరియాలో నేను 10 సంవత్సరాలు కూడా వేరే ఇచ్చి వేరే ఏరియాకి వెళ్ళాలంటే ఉండబుద్ధి కాదు. ఎందుకంటే నేను వేరే ఒక విలేజ్కి వెళ్ళినా, ఒక దగ్గరికి వెళ్ళి ఒక 2 days ఉండమన్నా ఉండాలనిపించేది. ఉప్పలే గుర్తుకొస్తుంది మా ఏరియా మొత్తం. అట్లానే ఇక విలేజ్కి వెళ్ళినా ఒకటే రోజు ఉంటా, ఎక్కువ రోజు మొత్తం ఉప్పల్కి ఎప్పుడు వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఉప్పల్నే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళా. ఓకే. సో మరి బాలు మనం అనుకున్నట్టు నెక్స్ట్ మూవీస్ చేసే ప్లాన్లు అంటే మీకు ఏమైనా ఆఫర్లు వచ్చాయా? మూవీస్ చేస్తున్నారా? ఎలాగా? నాకు 2 మూవీస్ ఉన్నవి, సైన్ పెట్టలేదు. డైరెక్టర్ కాల్ చేశారు, ఒక 2 daysలో సైన్ పెట్టబోతున్నా. అది ఓకే అయితే మూవీ చేస్తే లేదు. అంటే ఆ మూవీస్లో ఎలా, తేడా క్యారెక్టరా లేకపోతే మాడ క్యారెక్టరా? మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో ఆ మంచి క్యారెక్టర్ని చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా. సో మరి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మరి అంటే మీరు అడే క్వశ్చన్ ఎలా ఉంది అంటే తేడానా అని అన్నారు కదండి. మూవీలా మనకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తే అది చేస్తారు. బ్రహ్మానందం గారు ఉన్నారు, చీర కట్టుకుని చేశారు. ఇప్పుడు ఆలీ గారు ఉన్నారు, లక్ష్మీ గారు, అంటే ఆయన తేడానే. ఇప్పుడు అంటే నేను ఎందుకు ఆ మాట అన్నానంటే ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ లేకపోతే బయట అందరూ ఇలా అడుగుతున్నారని కాదు, అంటే మీ మాట విధానము లేకపోతే మీరు చెప్పే యాటిట్యూడ్, మీరు మాట్లాడే విధానాన్ని చూస్తుంటుంటే కొన్ని బయటకు వస్తుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినాం. అడిగిన క్వశ్చన్ అది. ఓకే డన్. ఓకే అందరు అడిగారు కదా, మరి మీరు ఎందుకు అందరు గడ్డి తిన్నారు? మీరు గడ్డి తిన్నారా? అది మంచి మాట అడిగారు. అందరు గడ్డి తిన్నారా వందనా అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది వాస్తవమా కాదా బాలు ఫ్యాన్స్ తెలుసుకోవడం కోసం అడుగుతున్నా. చాలా ఛానల్ చెప్పాను, మా ఫ్యాన్స్ అందరు తెలుసు. ఏమని తెలిసింది? ఏమని అందరు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు కదా ఇంటర్వ్యూలో, చెప్తున్నా కూడా మళ్ళీ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు, వాళ్ళకి దిమాక్ లేదా అంటారు. మరి నీకు దిమాక్ లేదా కదా, నేను అదే అన్నాను. ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు, అందరు క్వశ్చన్స్ అడుగుతున్నారు, అన్ని చోట ఇదే అడుగుతున్నారు, అన్ని యాంకర్లు అది అడిగారు కదా. మీరు కూడా మంచి అన్నారు కదా, జెమిని టీవీలో చేస్తున్నాను మీరని గొప్ప బిల్డప్ ఇచ్చుకున్నారు కదా. బిల్డప్ కాదండి, వాస్తవం అది. యాంకర్లో బిల్డప్ ఇచ్చుకున్నారు కదా, ఆ బిల్డప్ ఇచ్చుకున్నప్పుడు అందరు అడిగారు, మరి నేను కూడా ఎందుకు బాలుని అందరు అడిగారు కదా. టాక్ రాలేదు మరి. కాదు మీ మంచి కోసం అడిగాను, మంచి ఎందుకోసం అనేది మంచి కోసం ఆలోచించిన ఇలా అడిగాడు క్వశ్చన్. ఫ్యాన్స్ కోసం అండి అడిగింది. ఫ్యాన్స్ ఇప్పుడు టిక్ టాక్ ఫ్యాన్స్ ఒక్కటే కాదు మీకున్నది, యూట్యూబ్ ఫ్యాన్స్ ఉన్నారు, సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు, రేపు మూవీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు దానికి చెప్పాల్సిన బాధ్యత మా ఫ్యాన్స్ ఎవరు ఇలాంటి క్వశ్చన్ అడిగితే అలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వని చెప్పారు అంతే. మా ఫ్యాన్స్ అలా అన్నారు కానీ మా ఫ్యాన్స్ అలా అంటారు కానీ అట్లా అలాంటి క్వశ్చన్ అడుగుమని ఫ్యాన్స్ చెప్పారు నాకు తెలిసినంత వరకు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అందరు గడ్డి తిన్నాడు, మీరు గడ్డి తింటే అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు, నా బాలు అనేవాడిని అందరూ అడిగారు, మీరు కూడా అదే అడిగారు. కానీ ఇప్పుడు కూడా ఫైనల్గా మీరు చెప్తున్నారా లేదు నేను అదే కాదు అని క్లారిటీ ఇవ్వట్లేదుగా మీరు. క్లారిటీ అంటే ఇప్పుడు ఏమైనా గుర్తింపు ఉందా దానికి క్లారిటీ కావాలంటే ప్రతి దానికి నేను కాదు కాదని ఎవరు చెప్పుకోను. నేను ఇప్పటి నుండి చెప్పుకోను, అడిగిన సమాధానం చెప్తాను కానీ పదాన్ని నేను క్లారిటీగా చెప్పాను. ఇప్పుడు కూడా నేను క్లారిటీగా చెప్పాను, ఏం చేస్తారు ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు మేము ఇప్పుడు అడిగారు నేను చెప్పాను. నేను క్లారిటీగా చెప్పేంత అవసరం నాకు లేదు, నేను చెప్పుకోను, నా ఇష్టం అది. నేనేం చెప్పాను దాని క్వశ్చన్ ఆల్రెడీ 100 మంది అడిగారు, నేను దానికి క్లారిటీగా నేను మళ్ళీ చెప్పుకోలేదు, నాకు అవసరం లేదు. ఓకే సో ఆ టాపిక్ అక్కడ కట్ చేస్తే మరి బాలు మరి ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఉప్పల్ బాలు ఉన్నాడు, అక్కడ నుంచి ఇక్కడ టీవీ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీని ఒక వైరల్లా యూట్యూబ్లో వైరల్ అయిపోయి ఉన్నాడు. సో ఈ బాలు రేపటి రోజు అంటే ఒక లవ్లో పడే లేకపోతే మ్యారేజ్ చేసుకోవడానికి ఇలాంటి ఏమన్నా ఆస్కారాలు ఉన్నాయా? లవ్ లాంటిది ఏమన్నా ఉందా ఈ బాలుకి? ఇండస్ట్రీలో చాలామంది ఎఫైర్స్ అంటుంటారు. 1 సెకండ్. ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్న కూడా 100 మంది ఉన్నారు. మనం రేపు ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్ళి చేసుకుంటాం, అది క్వశ్చన్ అనేది రాదు. నాకు ఉంటే నేను చేసుకున్నా, నా ఇష్టం అది. ఇప్పుడే అవన్నీ చెప్పుకోరండి, రేపు నా ఇష్టము, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నా అరే మ్యారేజ్ అది నా ఇష్టం, అది ఇప్పట్లో నేను చెప్పలేను కదా. అంటే మీరు ఇప్పుడు చూడడానికి హ్యాండ్సమ్గా ఉన్నారు, నేను ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది ఏంటంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ఇంతమంది ఉన్నప్పుడు మీకు కూడా అది ఉందా అన్న పాయింట్లో చెప్తాను. నేను బ్రహ్మచారిని కాదండి, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటానా దేవుని కాదు. నేను త్వరలో అమ్మాయిని మంచిగా మళ్ళీ ఆ టాక్ నా ముందు వెళ్తుంటే దాన్ని బట్టి చెప్పలేము. పడవచ్చు, లవ్ చేయొచ్చు, లవ్ అని చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతమంది ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్ చేసుకోలేరు, వాళ్ళు చెప్పి చేశారా? నేను ఫస్ట్ ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఇప్పుడు వరుణ్ సందేశ్ ఉన్నారు, బిగ్ బాస్కి వెళ్ళారు, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక మూవీలో పరిచయం అయినందుకు వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసేసుకున్నారు కదా. వాళ్ళతో ముందే ప్లాన్ చేసుకోలే కదా నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని, దాని కూడా ముందు చెప్పలేం కదా అట్లా. సో లవ్ అనేది రావచ్చు, పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు. ఏదైనా లవ్ చేసుకుంటాము, అరేంజ్ మ్యారేజ్ తెలియదు కదండి, అది ఎలా రాసి పెడతా అలా. ఓకే సో ఉప్పల్ బాలుకి ఫ్యామిలీ అంటే మదర్, ఫాదర్ అండ్ సిస్టర్స్ ఎంతమంది, బ్రదర్స్ ఎంతమంది? మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి, మా అన్నయ్య, మా అక్క. ఓకే నాన్నగారు అమ్మగారు ఏం చేస్తుంటారు? అంటే మమ్మీ ఇంట్లో కూలి చేస్తుంది విలేజ్లో, డాడీ మీ ఆకలి ఉంటే గోల్డ్ కాడికి వెళ్తాడు. ఓకే ఎన్ని ఎకరాలు ఉంది? పొలం గిలం లేదు మాకు, లేదు. సో అన్నయ్య, తమ్ముడు? అన్నయ్య మ్యారేజ్లో అయితే వంటలు చేస్తారు, అన్నయ్యకు 3 పాపలు. ఓకే 3 పాపలు. గుడ్ బాలుగారు, సో మొత్తానికైతే చాలా చక్కగా సమాధానం చెప్తున్నారండి. సో ఇంకో డౌట్ మాకు, మీకు రేవతి అక్కకి రిలేషన్ ఏంటి? జస్ట్ ఫ్రెండ్స్. సో డేటింగ్కి వెళ్తారని కూడా విన్నాం, ఎంత మటుకు క్లారిటీ? మేము ఇప్పుడు డేటింగ్కి వెళ్ళలేదు. అంటే ఎవరు అడిగినా కూడా ఫస్ట్ చెప్పే సమాధానం ఇదే, మాకు తెలియదండి, మేము ఎవరు వెళ్ళమండి మాకు అని అంటుంటారు. అంటే నేను అడగడం ఏంటంటే ఫ్యాక్ట్గా ఓపెన్గా ఉండదు, మనసులో ఉండదు మాట్లాడడం కోసం మనం ఇంటర్వ్యూ పెట్టుకున్నాం. కాబట్టి రేవతి అక్కకి మీకు రిలేషన్ ఉందని, రేవతి అక్క మీరు బాగా క్లోజ్ అని, సో మీరు డేటింగ్కి వెళ్ళారన్న మాటలు కూడా ఒకళ్ళిద్దరు కదా చాలామంది నోట, ఆ నోట ఇట అన్న నోట అన్నది పక్కన పెడితే ఇది వాస్తవం అంటున్నారు. సో మీ మాటల్లో కలిసిన ప్రతి ఒక్క అమ్మాయితో వెయిటింగ్కి వెళ్ళడము, కలిసిన ప్రతి ఒక్క అమ్మాయితో ఉంటారు, ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది అనుకోవచ్చు కదండి. అలా ఎలా అనుకుంటారు, రేవతి ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటాను, రేవతి డేటింగ్కి ఎలా వెళ్తాను, రేవతి అక్కని అలా డేటింగ్ తీసుకెళ్తారా అంటే రేవతి అక్క అని మేము అంటున్నాం. నేను రేవతి అక్కనే అన్నదాను, ఒక ఫ్రెండ్ అనుకున్నా. కానీ మరి ఇదేం డేటింగ్ అని చెప్పి, లేకపోతే మీరు మంచి రిలేషన్ అంటే రిలేషన్ కూడా బాగా డీప్గా ఉందని చెప్పాను. రిలేషన్ ఏమన్నా ఐశ్వర్యరాయా, నేను ఒక అమితాబ్ బచ్చన్న మీద డేటింగ్ వెళ్ళడానికి, ఒక జస్ట్ ఒక బెస్ట్ ఫ్రెండ్స్, తప్పేముంది, ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకున్నాము. మాట్లాడిన ప్రతి ఒక్క అంబడితో డేటింగ్కి వెళ్తాను ఎలా అడుగుతారండి క్వశ్చన్. సో డేటింగ్ అనేది రాంగ్, తప్పది. సో మొత్తానికి అయితే క్లారిటీ ఏంటంటే డేటింగ్ అన్నది లేదు. మరి ఇప్పుడు లోకులు కాకులు ఉన్నారు, సో వాళ్ళతోటి కూడా మీకు వైనము అంటే ఐ మీన్ కొంచెం ఇది జరిగింది అని అంటున్నారు. అంటే చిన్న గొడవ లాంటిది కూడా జరిగింది అని అంటున్నారు, అది ఎంత మట్టుకు వాస్తవం? లేదండి, క్యాజువల్గా లోకల్ కాకి లాంటిని కలిశాను. కలిస్తే ఆమె కొంచెం బాగానే మాట్లాడేది, కొంచెం మెంటల్ దివాన్ అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, చాక్తో కొరుస్తా అది పిచ్చి పిచ్చిగా కొంచెం మాట్లాడుతుంది అన్నట్లు. కానీ ఆమె ఏదో మధ్య సిరతి బాగాలేదు కాబట్టి ఎప్పుడు ఎలా మాట్లాడో తెలియదు. ఆమె ఇంటర్వ్యూ ఇస్తుంటుంటే ఏ వీడిది ఎక్కడ అంటది, రే లంచ్ కొట్టుకు అంటది, గలీజ్గా తిడితేనే ఉంటుంది ఆమె, కంటిన్యూగా అంటనే ఉంటుంది. అది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. నేను కూడా వెళ్ళాను, వీడియో తీస్తుంటే ఏ వీడియో దగ్గర ఇట్లా చాక్ తీసుకుని వచ్చింది. అప్పుడు మనం ఏమంటాం, కొలిస్తే ప్రాబ్లమే కదా, మీకు మెంటల్ కదా అనుకుంటాము. మెంటల్ కొలిసిన ఎవరు ఏమని చేయలేరు కదా. అవును, ఇప్పుడు వేరే మనిషి కొలిసిననుకో జైలు వేసి గుద్దాలని పోలీస్ స్టేషన్ వేస్తారు. ఆమె మెంటల్ ఏమంటారు, అప్పుడు ఆమె ఎవరు ఏమనలేరు కదా అట్లా. సో ఆ మెంటల్ అన్న పదానికి ఆవిడకి వదిలిపెట్టేశారు అంతే. మామూలుగా మాట్లాడడం వరకు అంతవరకు అంతే. ఆమె ఎప్పుడు ఎలా మాట్లాడితే ఆమెకే తెలియదు. ఓ సో ఆ నిమిషం బట్టి వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఆ నిమిషంలో ఏం మాట్లాడితే దానికి ఆన్సర్ చేస్తారు. ఓకే, మరి బాలు అనే అతనికి సినిమాలో అవకాశం వస్తే కనుక ఇందాక అడిగిన క్వశ్చన్ అనుకోకపోతే, ఏ హీరోతో చేయాలని ఉంది, ఏ హీరోయిన్తో చేయాలని ఉంది? ఒక్కరు చెప్తాము, మనం ఏదైనా ఏ హీరోతో చేయాలి హీరోయిన్తో చేయాలని మనం అనుకుంటాము, అనుకున్నాయని నిజం కావు. మనం నాకు ప్రభాస్ అంటే ఇష్టం అని చెప్పాను, ప్రభాస్తో అవకాశం వస్తుందా? ఆయన పేరు ఇప్పుడు చెప్తున్నా, 100 ఇంటర్వ్యూలో చెప్పిన నేను, ఆయన ఇప్పటివరకు కలవలేదు. అంటే అలా చెప్తే రేపటి రోజు రావచ్చు చెప్తేనండి. ఇప్పుడు ఆయన గురించి నేను గొప్ప చెప్పుకుంటున్నా, ఎందుకు చెప్పుకుంటున్నా, నాకు ఇష్టమైన హీరో కాబట్టి నేను చెప్పుకున్నాను. ఆయన దగ్గర నాకు అవకాశం వస్తుందో రాదు నాకు తెలియదు, కానీ ఆయన అంటే నాకు అభిమానం, ప్రేమ. అంటే ఒక మనిషికి ఒక మనిషి అంటే ఇష్టం. ఇప్పుడు నీకు ఎవరంటే ఇష్టం అంటే, ఇప్పుడు మీకు పెళ్ళి అయిందా, నాకు నా భార్య అంటే ఇష్టం, నా పిల్లలు అంటే ఇష్టం అని నువ్వు చెప్పుకుంటున్నాను పోతే. ఇప్పుడు వెళ్తే లేకపోతే నాకు నా భార్య పిల్లల కన్నా మా అమ్మ నాన్న కన్నా నాకు ప్రభాస్ ఇష్టం అని నువ్వు చెప్పుకుంటావా? చెప్పుకోలేవు కదా. ఒక మనిషికి ఒక మనిషి ఉంటారు ఇష్టం. నాకు ఇష్టమైన మా అమ్మ నాన్న ఇష్టం, మా చెల్లి ఇష్టము, నాకు మా బావోళ్ళు ఇష్టం, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇష్టము, మా టిక్టాక్ ఫ్యామిలీ అంటే ఇష్టం, అందరు ఇష్టము. నాకు ఒక స్టార్లా ఒక ఫేమస్ ఉన్న దాంట్లో హీరోలు 100 మంది హీరోలు ఉన్నారు, దాంట్లో నాకు ప్రభాస్ అంటే అభిమానం, ఆయన అంటే కసి, నాకు ప్రేమ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ప్రేమ, ఆయన కలుస్తామా? ఒక హీరో ఉంటారు ఒక మనిషిలో, ఇప్పుడు చిరంజీవి అంటే చాలా ప్రేమ, కానీ డైరెక్ట్ వెళ్ళి కలవలేం కదా. కానీ ఒక నాకు ఒక ప్రభాస్ అంటే ఇష్టం చెప్పుకుంటా వరకే. ఆయన దగ్గర మూవీ ఆఫర్ వస్తుంది అని చెప్పుకోం మనం, ఎందుకంటే అవకాశం వస్తే ఏ మూవీలైనా చేస్తాయి. ఈ హీరోతో చేయాలని నాకు లేదు, ఎలాంటి హీరోతో, ఈ కొత్త హీరో కాదు, ఏ హీరోతో వచ్చినా చేస్తాను, అసలు ఆఫర్ చేయకుండా చేయను, వస్తే చేస్తా, లేకుంటే ఏది వస్తే అది చేసుకుంటా అంతే. మంచి మాట, అంటే ఆఫర్ ఎవరైనా పర్వాలేదు, ఆఫర్ రావడం ఇంపార్టెంట్ అంటారు. అంటే అదేదో అవకాశం ఇస్తే ఏదో చేస్తా. ఇప్పుడు ఇంటర్వ్యూ పిలిచారు, నన్ను పిలుస్తారని మీరు అనుకున్నారా? మీరు పిలిచారు నేను వచ్చాను, ఇది అవకాశం నాకు వస్తా అనుకున్నాను నేను. ఓకే, మీతో ఇంటర్వ్యూ చేస్తాను, నేనే నీ దగ్గర ఇంటర్వ్యూ చేస్తానని నువ్వు అనుకున్నావు ఎప్పుడన్నా? అనుకోలేదు. ఉప్పల్ బాలుతో నేను ఇంటర్వ్యూ చేస్తాను ఎప్పటికన్నా నీకు టాక్ వచ్చిందా? అంటే ఉప్పల్ బాలు ఇప్పుడు వైరల్ అయిపోయాడు కాబట్టి ఉప్పల్ బాలు నువ్వు అనుకున్నావు నీ మనసులో? అనుకోలేదు, అదే ఉప్పల్ బాలు వైరల్ అయ్యాడు కాబట్టి అయ్యానని నీకు తెలుసు. నువ్వేమంటున్నావు అంటే ఉప్పల్ బాలు నేను ఇంటర్వ్యూ చేస్తాను ఎప్పటికన్నా అనుకున్నావా? అనుకోలేదు. మరి నాకు కూడా రేపు ఎక్కడ అవకాశం అనుకోలేను కదా. అంటే వస్తే చేయడానికి సిద్ధం ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు మంచి మూవీలు ఆఫర్ ఇస్తామంటే వెళ్ళిపోరా? చేస్తాం, నేను కూడా అంతే. ఓకే, సో అలాగే మరి హీరో విషయం పక్కన పెడితే ఈ హీరోయిన్తో చేయాలి చేస్తే, ఇప్పుడు ప్రభాస్ అని చెప్పారు చక్కగా. ఓకే, సో చేస్తే ఇలాంటి హీరోయిన్తో చేయాలి అంటే, చేస్తే ఇలాంటి హీరోతో చేయాలి అని కాదు, ఆ మూవీలో చేయాలి, ఆ మూవీలో కాదు, ఏ మూవీ వచ్చినా చేస్తాను. ఓకే, ఏ మూవీలో వచ్చినా చేస్తారు, అది పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ హీరో అయినా. ఓకే, అలాగే పలానా హీరోయిన్ అని కూడా ఉందా మీకు? ఏం లేదు, ఎవరైనా పర్వాలేదు. సూపర్. సో బాలుకి నచ్చిన గేమ్స్ ఏంటంటే, క్రికెట్ అంటే ఇష్టమా లేకపోతే అలా కొన్ని ఉంటాయి? నాకు ఇష్టమైన గేమ్ కబడ్డీ, ఖోఖో అంటే చాలా ఇష్టం. కబడ్డీ ఖోఖో అంటే ఆడేవాళ్ళ? ఫుల్ కబడ్డీలో మా ఊళ్ళోనే ఫేమస్ నేను. కబడ్డీలో ఊళ్ళో చాలా ఫేమస్ బాలు. సో అలాగే మరి ఈ క్రికెట్ కావచ్చు ఇలాంటివి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు? క్రికెట్ కూడా ఆడేవాడిని, అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది. కబడ్డీ చిన్నగా ఉన్నప్పుడు ఏంది, మనము గేమ్స్ ఏవి ఆడిపిస్తే స్కూల్లో అవి ఆడేవాళ్ళం. అవును, 10th అయిపోయిందని ఇంటర్లో గేమ్స్ ఉంటాయా? అవును, వేరే లైఫ్ అయిపోతాం, అక్కడ వరకే గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్రికెట్ డైలీ చూస్తాం, మన ఇండియా మ్యాచ్ వచ్చిందంటే కంపల్సరీ చూస్తాం, ఇండియా పాకిస్తాన్ అనేది ఖచ్చితంగా చూస్తాం, సెమీఫైనల్కి వచ్చిందంటే ఫైనల్కి వచ్చిందంటే ఇంట్రెస్ట్గా చూస్తా. ఓకే, స్టార్టింగ్లో 5-6 మ్యాచ్లకు గెలిస్తే ఫైనల్కి వెళ్ళిపోతారంటే అవి తక్కువ చూస్తా, ఫైనల్కి వచ్చింది సెకండ్ ఉంది ఇప్పుడు అన్న వరకు అంటే బాగా ఇంట్రెస్ట్ పెట్టి చూస్తాను. నైస్. అండ్ బాలు నేను ఈ చోటుకు వెళ్ళాలి, నేను ఇది ఈ ప్లేస్ చూడాలి, లేకపోతే అది గోవా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, లేకపోతే ఇంకో ఏదైనా కావచ్చు, ఇలాంటిది ఏమన్నా ఉందా అంటే ఈ ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నది? అంటే నాకు నేను ఇప్పటివరకు చిన్నప్పుడు ఏమనుకున్నానంటే గోవాని ఇండియా పేపర్ల కింద వచ్చేది, గోవా అనేది చిన్న కింద వచ్చేది, గోవా వస్తే యూట్యూబ్లలో బీచ్లు చూసేది అన్నట్లు. గోవా అంటే ఇట్లుంటుంది, ఇంత నీట్గా ఉంటుందా, వాటర్ ఇట్లుంటుందా, అసలు ఈ గోవాలంటే కింద ఉంటుందంట, నా లైఫ్లో పోతున్నాం అనుకున్నా. అదృష్టం వచ్చినందుకు మా బావ దయ వల్ల, మా బావగారు మా సీన్ బావ తీసుకుపోయినందుకు ఆయన అదృష్టం వల్ల నా లక్కీలో ఆ గోవా చూసా. ఆ టార్గెట్ ఒక్కడు ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక కొన్ని చూసే కొద్దికి బ్యాంకాక్ చూడాలని ఉంది. చాలామంది చెప్తారు బ్యాంకాక్ బాగుంటుంది, బ్యాంకాక్ చూడాలి, దుబాయ్ చూడాలనిపిస్తుంది. మొన్న మా బావ మా ఫ్యామిలీ వెళ్ళారు దుబాయ్, మా అక్క మా బావ వెళ్ళారు, ఇద్దరు కలిసి దుబాయ్ వెళ్ళారు, ఇద్దరు కలిసి 10 రోజులు. వాళ్ళు అక్కడ ఫోటోలు దిగి వస్తే నాకు కూడా అయ్యో నేను కూడా చూస్తానేమో, 60 లక్షల రూపాయలు దాకా అవుతాయంటే సంపాదించుకుంటే ఎట్లా పోయి చూడొచ్చు, అవకాశం ఎవరికైనా అనిపిస్తుంది కదా. అట్లా ఇప్పుడు నాకు బ్యాంకాక్ దుబాయ్ చూడాలని అనిపిస్తుంది. రేపు 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 రూపాయి సంపాదించుకుంటే చూడొచ్చు, చూడకపోవచ్చు, అంతే. ఇప్పుడు విలేజ్లో చాలా మంది ఉంటారు, అందరికి దుబాయ్ చూడాలి, గోవా చూడాలి, అదృష్టం ఉంటుందా? ఊళ్ళో పని చేసుకునే వాళ్ళు పాపం అక్కడే వరకే ఉంటారు, వాళ్ళ అంకితం అక్కడే. నేను ఏదో హైదరాబాద్కి వచ్చాను కాబట్టి ఏదో ఒకటి చూడాలనిపిస్తుంది, పైసా ఉంటే ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, అంతే. సో అది ఇంకా నెక్స్ట్ వచ్చి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం. రూపాయి వస్తే అప్పుడు మనకు కూడా ఏదో చూడాలి, ఒక గోల్, ఒక లేకపోతే న్యూజిలాండ్ వెళ్ళాలని ఎవరికి అనిపిస్తుంది. నేను కూడా అక్కడికి వెళ్ళానని కూడా ఒక ఫీలింగ్ గొప్పగా ఫీల్ అవుతాం. మనం చూసుకున్న వాళ్ళకి మన టిక్ టాక్ లో మన ఫ్యామిలీకి కూడా పెట్టినా కూడా వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా బ్యాంకాక్ వెళ్ళి వచ్చింది కదా అనుకుంటారు, అంతే. సో బాబు మరి అలాగే మరి ఇష్టమైన దైవం? వెంకటేశ్వర అంటే నాకు చాలా ఇష్టం. తిరుపతి వెళ్తుంటారా? వెళ్తుంటాను. అంటే ఎలాగ సంవత్సరానికి ఒకసారా లేకపోతే ఇలా? లేదండి, అది అదృష్టం ఎప్పుడు కలుపుతా. సంవత్సరానికి వెళ్తానని గ్యారెంటీ లేదు. ఇప్పటికైతే ఒకసారి వెళ్ళాను, గుండె వేసుకుని వచ్చాను, మళ్ళీ వెళ్తే మళ్ళీ గుండె వేసుకుని వస్తాను. అచ్చా అచ్చా అచ్చా. సో మొత్తానికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. సో ఓకే. సో మీకు ఇప్పుడు ఇందాక మనం హీరో హీరోయిన్స్ సినిమా విషయాన్ని పక్కన పెడితే బయట అంటే ఒకవేళ ఇందులో మీకు ఫేమ్ రాకుండా ఉండుంటే కనుక, ఒకవేళ టిక్ టాక్ అనేది ఒక టైంలో బ్యాన్ చేశారు అని చెప్పారు, బ్యాన్ చేసిన తర్వాత ఈ ఫేమ్ వచ్చినట్టే పోయింది అనుకొని ఉంటే మళ్ళీ అక్కడే ఉండిపోయేవాళ్ళ లేకపోతే వేరే ప్రయత్నాలు ఏమైనా చేసేవాళ్ళ? టిక్ టాక్ బంద్ అయిపోయింటే నేను యూట్యూబ్లో కొన్ని సాంగ్స్ చేసి పెడదామని ఫిక్స్ అయ్యింది. మళ్ళీ టిక్ టాక్ మొదలుపెట్టింది కాబట్టి ఇక నాకు అప్పుడు హ్యాపీ అనిపించింది. టిక్ టాక్ మొదలు పెట్టాను, మళ్ళీ ఇంకా హ్యాపీ, మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. రేపటి రోజు ఆగిపోతే ఏంటి పరిస్థితి? ఇక టిక్ టాక్ ఇప్పుడు ఆగిపోయినా ఇంకా పెద్ద ఇబ్బంది ఏం లేదు, నాకైతే ఇబ్బంది లేదు. కొందరు కొత్త వాళ్ళకి పాపం అవకాశాలు రావాలి కదా, రావాలి, అది వాళ్ళకి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ టిక్ టాక్ చేసినా టైంపాస్ పొద్దు వెళ్ళిపోతుంది. ఇప్పుడు హస్బెండ్ ఇంటికి వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయినా ఇంట్లో ఒకరు ఉంటారు, ఒక టిక్ టాక్ వీడియో చేసిపోతే వాళ్ళకి సంతోషం, లైక్లు వచ్చినా చూసుకుంటారు, నన్ను చూస్తున్నారు కదా టాలెంట్ అని గుర్తిస్తారు. అట్లా ఉంటే కొంచెం పాపం వేరే వాళ్ళు కూడా అవకాశాలు వస్తే కూడా టాలెంట్ నిరూపించుకుంటారు కదండి. ఒక్కొక్కరు నేను ఒక్కరిని ఫేమస్ అని కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఫేమస్ అయ్యారు. వరంగల్కి ఒకరు, గచ్చిబౌలికోరు, సికింద్రాబాద్ ఈయన ఒకటి, నాగోళ్ళ ఈయన టిక్ టాక్ ఫేమస్, ఉప్పల్ బాలు ఫేమస్, సికింద్రాబాద్ అట్లా పేర్లు అన్నీ వస్తాయి. పాపం వాళ్ళకు కూడా అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. అలా కూడా మంచి హృదయం అండి, మీరు కూడా అందరిలాగా అంటే ఓపెన్గా ఉండడం చాలా చాలా బాగుంది. అండ్ మరి ఇప్పుడు ఇందాక మనము అంటే మీకు ఇలా టిక్ టాక్ ఒకవేళ మూసేసినా కూడా మీకు ఇబ్బంది లేదు, మీరు బయటపడిపోయారు అని చెప్తా ఉన్నారు. ఫ్యూచర్లో మాత్రం సినిమాలు వచ్చినా సీరియల్ వస్తా మీరు చేసుకుంటూ వెళ్ళడం అంతవరకు హ్యాపీ. అండ్ ఒక చిన్న ఇష్యూ జరిగిందని విన్నాను. అవునవును. ఆ ఇష్యూ గురించి మిమ్మల్ని ఎవరో కొట్టారని చెప్పి మీరు ఏదో కాంప్లైంట్ ఇచ్చారని చెప్పి, సో ఈ ఇష్యూలో కొంచెం బాగా బర్న్ అయ్యారని చెప్పి విన్నాను. అసలు ఏంటి అది? ఏం లేదు, రామ్నగర్లో నన్ను రవిచారి పలానా బండి గెస్ట్గా పిలిచాడు, ఉప్పల్ బాలు అని. డబ్బులు ఇస్తాను ఇట్లా గెస్ట్గా రా అని పిలిచాడు. పాపం ఆయన మంచోడు, ఆయన 8 మంది బ్యాన్సర్లను పెట్టాను. ఇంటి నుంచి అక్కడ వరకు చాలా బాగా చూసుకున్నాడు, నా పక్కనే ఉన్నాడు, నాకు మంచిగా చూసుకుండు, నమ్మిన ఈగ వాడకుండా బాగా చూసుకుండు. హ్యాండ్సమ్ ఆయన, నిజం చెప్పాలంటే చాలా బాగా చూసుకుండు, ఆయన ఏం తప్పులేదు. లాస్ట్ మూమెంట్లో గుడికాడ కొంచెం టేజ్లు వేస్తారు కదండి, ఇప్పుడు రవిచార్ బండి వస్తుంది, హౌస్మెంట్ ఇంకో ఆయన బండి వస్తే ఆయన పేరు చెప్పడము, అఖిల్ పాయల్ మన్ను రామ్నగర్ ఆయన కూడా బాధ చేశాడు. ఇప్పుడు వస్తుంటే చెప్తుంటారు కదండి బండ్లు వస్తున్నాయి ఇట్లా చేస్తున్నారు. అట్లా ఉప్పల్ బాల్ టిక్ టాక్ ఆ టేజ్ పైన ఒక పెద్ద మనిషి అనౌన్స్ చేశాడు, ఆయన పేరు నాకు తెలియదు. ఉప్పల్ బాల్ నేను టిక్ నీ బిగ్ ఫ్యాన్ అప్ నువ్వు చాలా కప్పుకున్న టేజ్ పైకి అంటే వెళ్ళాను, అభిమానంతో వెళ్ళాము. ఇప్పుడు నన్ను ఎవరైనా పిలిస్తే ఫంక్షన్లకు వెళ్తాను, వాళ్ళు కొడతారు అని పిలుస్తారా అండి? అభిమానంతో పిలిచారు, షాల్వా కప్తారు, కప్తా పిలుస్తారు. వెనుక నుంచి ఒక తీటనా కొడుకులు ఉంటారు కదా, వేస్ట్ ముండా కొడుకులు, ముందు నుంచి కొట్టడానికి శాత కాక వెనుక నుంచి కొట్టి అది పెట్టి హైలైట్ చేసుకో నా కొడుకులు ఉంటారు కదా వేస్ట్ ముండా కొడుకులు. వాడు నాకు టిక్ టాక్ ఫ్రెండ్ కూడా కాదు, ఫ్యామిలీలో కూడా లేడు, ఎవడో తెలియదు. వాడు వెనుక నుంచి కొట్టి వీడియో పెట్టి నవ్వాడు, అది పెద్ద హైలైట్ అయిపోయింది. రవిచార్ కూడా ఆయన అప్పుడే కొట్టాడు, ఎందుకు కొడుతున్నారు అని. తాయి అన్న మళ్ళీ నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేశాను, పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను, ఇలా కొట్టారు సార్ ఆ వీడియో మొత్తం హైలైట్ అయిపోయింది చూపించాను. కంప్లైంట్ ఇస్తే వాడిగా భయపడు, డాడీకి ఏం హాస్పిటల్ సీరియస్ ఉందంట, పాపం తెలివగా కొట్టినా అన్న తప్పైంది, నేను మంద అయిన విషయంలో నేను మజాక్లా కొట్టాను నీ ఫ్రెండ్ అని చెప్పి టిక్ టాక్లో పెట్టాను, మళ్ళీ రోడ్ మీద ఎవరైనా పోతే వేరే వాళ్ళని కొడితే తిడితే ఇబ్బంది అవుతుంది కదా, ఉప్పల్ వాళ్ళని కొట్టింది అని చెప్పి ఎవరైనా కొట్టగల తిట్టగల అని చెప్పి అలా అని అంటాడా అది జరుగుతా అని చెప్పి మా టిక్ టాక్ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలే, కేసు పెట్టాలని చెప్పి నాకు మా టిక్ టాక్ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేశారు. నేను కేసు కూడా పెట్టకపోయేది, వాళ్ళు అన్నారు నువ్వు ఎట్లా వదిలేస్తావు, ఈరోజు ఈడు కొడతావు రేపు ఇంకోటి కొడతాడు వదిలేస్తావా, ఒక జైలు వేపిస్తా మళ్ళీ సార్ ఇంకో ఏ సెలబ్రిటీని అయినా ఎవరైనా చెయ్యి, నేనే కాదు రేపు ఇంకో సెలబ్రిటీ వస్తారు, ఆ ఏరియాకు ఇంకో సెలబ్రిటీ ఆయన దగ్గర ఇంకో సెలబ్రిటీ రావాలంటే వస్తారా అండి? భయపడతారు, అప్పుడు ఎవరు రాలేరు. ఆయన కూడా ఒక పాపం బ్యాడ్ నేమే కదా పాపం రవిచార్ సార్కి, రేపు నాకు పిలిస్తే ఎవరైనా వస్తారా అని చెప్పి పెడితే బాలు పెడతారు. నేను కూడా సపోర్ట్ చేస్తాను, ఆయన కూడా సపోర్ట్ చేసి నేను కేసు పెట్టా. తర్వాత ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి పాపం అక్కడ టిక్ టాక్లో మాకు సాయి అని ఉంటాడు ఆ ఏరియా, సాయి పాపం చాలా మంచోడు, అన్న వచ్చి బాలు అన్న మన ఫ్రెండే కదా టిక్ టాక్ ఫ్రెండే కదా పాపం నా బెస్ట్ ఫ్రెండ్ అన్న అని సాయి అన్నట్లు ముషరాబాద్ సాయి పాపం చాలా మంచోడు, పాపం అన్న మస్తు చెప్తాడు జనాల కోసము. మా టిక్ టాక్లో వాళ్ళు కూడా చాలామంది చిన్నబాయి, లోకేష్, ఆర్కే, లడ్డు, మా రాజుబావ వీళ్ళందరూ వచ్చి, చిన్నబాయి ఫ్రెండ్స్ కూడా వచ్చారు చాలా మంది. వాళ్ళందరూ వచ్చి పాపం నాకు ధైర్యం చేశారు, ఎందుకు వదిలిపెడతాం వాడిని పద కాంప్లైంట్ ఇద్దాం అని చెప్పి వాళ్ళు నాకు మస్తు సాయం చేశారు. అందరు ఒక 250 మందిలా వచ్చారు నా టిక్ టాక్ ఫ్రెండ్స్. నాకు అప్పుడు అనిపించింది నాకు ఇంతమంది ఉన్నారా అని ఒక ఫీలింగ్తో కేసు పెట్టాను. తర్వాత వాడు వచ్చి అన్న తప్పైందన్న తెలివ కొట్టినా నన్ను క్షమించాను అంటే, ఇక మళ్ళీ వాళ్ళ టీచర్ కదా అబ్బాయిది పని చేసుకుంటుండే పాపము, ఫ్యూచర్ పాడైతుందంటే ఆయన టీచర్ పాడైతే వాళ్ళ డాడీ బాగాలేదంట, రేపు నాన్న వాడు కూడా పోలీస్ స్టేషన్లో పడితే వాళ్ళ కాళ్ళ పేరు పోతుంది కదా, నాది ఆల్రెడీ కొట్టినని చెప్పి నా ఇజ్జత్ పోయింది, నేను బాధపడ్డాను నేను పోయిందని. నా వల్ల వాన్ టీచర్ ఖరాబ్ కావద్దు కదా, నన్ను కొట్టి తప్పు చేసిండేమో చేసావు, ఎవరు పాపం వాళ్ళదండి. ఇప్పుడు రోడ్డు పూట పోతా ఒక్కొక్కరు ఒకరు లాగా తిడతారేమో, నన్ను ఏ వాడేంది అంటారేమో, కొంతమంది మెచ్చుకుంటారు. అట్లా నాకు కూడా దయ అనిపించింది, జాలి కలిగి అదే నాకు టిక్ టాక్ ఫ్యామిలీ చెప్పినందుకు, ఆ సాయి యాదవ్ చెప్పినందుకు, ఆ రవిచార్ సార్ చెప్పినందుకు మరీ ప్రేమతో నేను వదిలేసాను. కంప్లైంట్ ఎందుకు తీసుకోవద్దని ఫిక్స్ అయినా, రేపు నాడు వాడు నన్ను కొట్టిన రోడ్డు మీద నేను వచ్చి నన్ను చంపేసినా పర్వాలేదు, చాకుతో పగ పెంచుకుని నన్ను చంపేసినా నో ప్రాబ్లం. మనిషి జీవితం ఒకటేసారి, సావు ఒకటేసారి, జన్మం ఏ మనిషికైనా ఒకటేసారి. మంచోళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ పాపం ఎంత మంచోడు, అదృష్టమా ఆయన టైం వచ్చింది చచ్చిపోయాడు. శ్రీదేవి ఎన్నో సినిమాలు తీస్తుంది, ఆమెకు నేను గోటితో సమానం, ఆమె ఎంత టాప్లరో తెలుసు, ఆమె చనిపోయింది. మంచి వాళ్ళు చచ్చిపోయినరు, నేను ఉప్పల్ బాలు చచ్చిపోతే ఏం తోపని ఏం పెద్ద గొప్ప ఏం కాదు, టిక్ టాక్లా ఫేమస్ అయ్యండి ఉప్పల్ బాలు అని అనుకుంటారు, నేను చచ్చిపోతే పెద్ద సమాధానం. మా ఇంటి వల్ల అంత దూరం కాదు, కాకపోతే ఏంటంటే కొంచెం చూసేప్పుడు మనకు కూడా కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇంత అన్నట్టు కొట్టిన తర్వాత నెక్స్ట్ సెలబ్రిటీ అక్కడికి వెళ్ళాడు అంటే అతను రావడానికి కూడా భయపడతారని ఒకటి, కానీ మీరు పెద్ద హృదయంతో ఆయన కొట్టడం కూడా ఆయనకు హక్కు లేదు కదండి, ఇష్టం దమ్ముంటే వాడి ముఖానికి వాడు కూడా ఫేమస్ కాలేదు. ఆ బొచ్చ పనులు పెట్టుకుని కొట్టడం కాదు, నేను కూడా అప్పుడే కొట్టేటోని, ఎవరో తెలియదు వెనకాల, నేను ముందర నిలబడ్డా ఇట్లా కొట్టాడు 2 సార్లు వదిలేశాను. మనం ఏం చేస్తాము, ఆ రవిచార్ పిలిచారు అక్కడ గొడవ అయితే పెద్ద పబ్లిక్ అవుతుంది, ఆ టేజ్ వేసిన ఆయన కూడా ఎట్లెక్కిస్తావు, ఆ టేజ్ బ్యాంక్ ఆయన కూడా విందిస్తారు, రేపు నీ టేజ్ బ్యాంక్ వేరే వాళ్ళని ఎట్లెక్కిస్తావు, నీ వాడైతేనే టేజ్ ఎక్కుతాడు. తెలియకుండా జనాల్లోంచి వచ్చిన ఎలా పంపించారు పైకి, ఎలా పంపించారు, అవన్నీ ఫెసిలిటీ నువ్వు పెట్టుకోవాలా లేదా, ఎవరిని పడితే వాళ్ళని ఎలా ఎక్కిస్తావు నువ్వు, ఆయన మీద నేను కాంప్లైంట్ ఇవ్వచ్చు, మీరు వేసే టేజ్ నన్ను పిలిచావు, నువ్వు మైక్ నేను వచ్చాను, ఎందుకంటే ఎవరు ఎక్కుతుండ్రు అని బాడీ కలిసి పెట్టుకుని నీకు ఛాయిస్ లేదా, కదా, రేపు ఇంకో సెలబ్రిటీ వస్తారు అట్లే కొట్టిస్తావా అని నేను కేసు పెట్టాను. వచ్చి బతలాడినందుకు సరేలే పాపము అంత అన్న నన్ను క్షమించాను తప్పైంది సారీ అని బతలాడాడు. మా టిక్ టాక్ వాళ్ళు కూడా అందరూ వాపస్ తీసుకో వాపస్ నీకు కూడా రేపు ముందు ముందు లైఫ్ ఫ్యూచర్ ఉంటుంది ఇట్లా అయింది అంటారు అన్నాను. ఇంకా పాప అని చెప్పి నాకు కూడా జాలంటే ఎవరు నేను అన్నను తిట్టను అన్న నాకు అవసరం లేదు. ఎందుకంటే నాదేందో నా ఫ్యామిలీ వల్ల నేను బతుకుతున్నాను. వచ్చి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి నేను ఒక పని చేసుకోవడానికి మనతో లొల్లి పెట్టుకోవడానికి వాడు నన్ను ఇట్లా అన్నాడు అట్లా నన్ను లొల్లి పెట్టుకోవడం నాకేమొస్తుంది? వాళ్ళకు ఉండొచ్చు రుబాబు వాళ్ళ వరకే ఉంటుంది. ఇప్పుడు సెట్టం అనేది ఉంది కదా, నన్ను ఎవడన్నా కొట్టిపోతే నేను వదిలిపెట్టాను కదా, వాళ్ళు చూసుకుంటారు. నేను నన్ను ఎవడన్నా కొట్టిపోయినా రేపు వచ్చి నేను ఎట్లా వదిలిపెడతావని నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మన జైలు వేపిస్తా, నాకు అసలు నేను తీర్చుకుంటా. ఎట్లా వదిలేస్తాను? నేను వేస్ట్ గా నా వాడేవా నన్ను కొట్టడానికి? నాకు కూడా శాతం అవుతుందండి. నేను కూడా వాడిని కాలనీకి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందర నా ఫ్రెండ్స్ తీసుకుపోయి కూడా కొట్టి కూడా రావచ్చు. మీ వాడు ఇట్లా కొట్టాను నా ఇష్టం తీసుకొని కొట్టిస్తాను కూడా. అమ్మ నా వాడు కొట్టిండు మీ వాడు నన్ను కొట్టి నీకు ఏం హక్కు ఉంది అని కొట్టిండు, నీ కొడుకుని మందిని కొట్టి నీకు పంపిస్తున్నావు వేరేలా లేదా ఏమైనా చేసి బతకడానికి పంపిస్తున్నావా? ఎట్లా కొట్టిన వాళ్ళు అమ్మ నాన్న ముందలే కొట్టి వస్తాను చెప్పి అర్థమవుతుందా? సో అది సో మొత్తానికి అయితే అక్కడ జరిగిన సంఘటనకి ఒక మంచి పెద్ద హృదయంతో వదిలిపెట్టడం అతని ఫ్యూచర్ పాడైపోద్ది అన్న ఆలోచనతో అది మా టిక్ టాక్ ఫ్యామిలీ చెప్పడం వల్ల జరిగిన వల్ల లేకుంటే వాళ్ళు ఒక వాళ్ళే పెట్టమన్నారు ఫస్ట్, తర్వాత వాళ్ళు వదిలేయమన్నారు. వాళ్ళ కోసం నేను విన్నాను అంతే. వాళ్ళు ఎట్లా చెప్తే నేను అట్లా విన్నాను. ఎందుకంటే నా ఫ్యాన్స్ వాళ్ళు, నా టిక్ టాక్ దోస్తులు, మా గ్రూప్ వాళ్ళు, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు దాంట్లో. మా రాజ్బాబు ఉన్నాడు, దాంట్లో చిన్నబాయి ఉన్నాడు, లోకేష్ ఉండు, ఆర్కే, లడ్డు, సాయి, చాలా రవిచారు. అదే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అలా చేయడము ఒక మానవ దృక్పథంతో చేశారు. రెండోది నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీకు ఈరోజు కూడా రోజు ప్రతిరోజు టిక్ టాక్లో వీడియోస్ పెడుతూనే ఉన్నారా? ఈ రోజు కూడా ప్రజెంట్ రోజు దినచర్యగా ఉందా? డైలీ పెడతా ఒకటి, కంపల్సరీ డైలీ ఒకటి చేసి పెడతారు, కంపల్సరీ అది ఆగదనమాట, అది వెళ్తానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చిందే పేరు వచ్చింది మేము బంద్ చేసిన అనుకో ఫ్యాన్స్ అందరు దాని చూస్తారు ఎక్కువ. ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే ఒక రోజు ఉంటుంది, ఒక రోజు చూస్తారు. అదే ఇంటర్వ్యూ డైలీ చూడలేదు. అదే టిక్ టాక్ అనుకో రోజు ఒక కొంచెం కొత్త కొత్త స్టైల్గా నా రేంజ్లో పెడితే వాళ్ళు నవ్వుకుంటారు. ఇప్పుడు ఈ టిక్ టాక్ వల్ల కూడా చాలా ఉపయోగం ఉందండి, జనాలకు అర్థమైతే లేదు. ఏం చెప్తున్నా టిక్ టాక్ లా చాలా మంది వీడియోలు చేసి పెడుతున్నారు కదా, కొంతమంది ఫేమస్ అవుతున్నారు, కొంతమంది సంతోషపడుతున్నారు. కానీ కొంతమంది రోగం వచ్చిన వాళ్ళు కూడా ఆ టిక్ టాక్ చూసి సంతోషం ఉంటుంది తెలుసా, వాళ్ళ హెల్త్ కూడా కొంచెం బాగా హాస్పిటల్ వండుకుంటు. ఇప్పుడు నేనే ఉన్నానండి సడన్ గా, ఇప్పుడు నేనే ఉన్నా నాకు చిన్న ఒక విష్ జరిగింది, హాస్పిటల్లో గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి నాకు. నేను ఈ టిక్ టాక్ చేస్తుంటా, ఇప్పుడు హాస్పిటల్ ఎంతసేపు అనుకుంటా బెడ్ పైన బోర్ అయిపోతూ ఉంటుంటాడు. వాట్సాప్ చూస్తాం, ఫేస్బుక్ చూస్తాం, టిక్ టాక్ ఓపెన్ చేసిన దోస్తులు ఎవరు ఏమేమి చేసిండ్రు చూసినప్పుడు అయ్యో మో రాజేష్ ఇట్లా చేసిండా, ఈరోజు లోకేష్ ఇట్లా చేసిండా, మా రాజబాబు ఇట్లా చేసిండా ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ కూడా ఆకలి కూడా కదా ఒక మనిషికి, ఇది ఒక చూసి ఒక తృప్తి ఫీల్ అవుతాం మనం అంతేనా కదా? ఎందుకు చేస్తాం మనం ఒక ఆనందము అవతలోడు కూడా మనిషికి. ఒక్కొక్కసారి ఒక మనిషికి ఇప్పుడు ఒక రాజకీయ మనిషి అయినా కానీ, ఒక రిలాక్సేషన్ అవుతుంది జాబ్ చేసే మనిషికి అయినా సరే, ఎవరికైనా. ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంటే ఏరియాలో ఇప్పుడు ఎట్లుంటారంటే, ఇప్పుడు మా ఏరియాలో ఒక అటకాల భాస్కర్ అని మా బావగారు, ఆయన పొట్టికాలలో తిరుగుతాడు. ఆయన బట్టి రోజు 10 మంది 20 మంది తిరుగుతారు అట్లా ఏరియకు. అట్లా ఆ ఏరియాలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక మా తిరుగుతున్న టైం పాస్ అందరం కలిసి మూవీ కొద్దాం ఉండనా బయటికి వెళ్తే ఉన్నా అనుకుంటారు. ఎందుకు వెళ్తారు వాళ్ళు? నేను నా ఫ్రెండ్స్ ఉన్నా, టిక్ టాక్ ఫ్రెండ్స్ ఉన్నా, ఈ బౌరే ఈరోజు అందరం కలిసి మూవీకి వెళ్దాం ఉండా, క్యాజువల్గా టైం పాస్ అవుతుంది, కొత్త మూవీ వచ్చిందంట, ఇంట్లో ఈరోజు నాకు షూట్ లేదు కాలు ఉన్న పిచ్చి ఎక్కుతుంది, ఎవరికి ఒక ఫ్రెండ్ చేసి బయటకు వెళ్తాను సరదాగా. ఎందుకు వెళ్తాను? మనిషికి వెళ్ళాలి, ఒక మనిషి ఇండస్ట్రీలో తిరిగినట్టు ఆ మనిషికి వెళ్ళాలనిపిస్తుంది. బయట తిరిగే మనిషికి బయటనే తిరగాలనిపిస్తుంది. ఇంట్లో అయితే ఉండలేడు. 10 కోట్లు ఇంట్లో ఉన్నా ఆ మనిషి ఆ కోట్లు తినుకుంటూ ఉండలేడు, ఎక్కడో బయటకు వెళ్తూనే ఉంటాడు. ఇప్పుడు నేను కూడా బయటకు వెళ్ళాలి. ఇప్పుడు రేపు అక్కడ పిలిచారు నన్ను కొట్టి, ఆయన నన్ను కొడితే ఏమొచ్చిందండి? ఒక మాట. ఆయన పేరు వచ్చిందా? 1 కోటి రూపాయలు డబ్బులు వచ్చినాయి? ఏమి లేదు. ఏమొచ్చింది అంటే ఉప్పల్ బాలుని కొట్టిరని ఒక నా ఇచ్చేది పోయింది, తాకొచ్చింది సెలబ్రిటీని కొట్టినాను, నేనేం ఫీల్ కాను దానికైనా. కానీ అబ్బాయికి ఏమొచ్చిందండి చెప్పు? ఎవరైనా పిలిచి ఉప్పల్ బాలు కొట్టినాను 1 కోటి రూపాయలు ఇచ్చారా? లేదు, ఏమి లేదు. అభిమానం వచ్చిందా నీకు? ఏమి లేదు. అందరు నిన్నే తిట్టారు కదా, ఎందుకు కొట్టావు? పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళిపోయింది, నీ పరుపే పోయింది కదా అక్కడ. ఇక నేను ఒకవేళ ఇంటికి తీసుకోకుండా నేను వేడి ఉండేది, అది దాని పాటతో మీరు వెనక్కి తీసుకోవడం జరిగింది. వెనక్కి తీసుకున్నా కూడా దక్కిపోయావు, లేకుంటే నీ పరిస్థితి ఏంటి? మీ కాలేజీలో మీ అమ్మ నాయన నీ ఫ్రెండ్స్ అందరు ఏమనుకుంటుండే? బ్యాడ్ వచ్చేస్తుండే, అయ్యో పోలీస్ స్టేషన్ పోయి వచ్చిండు, కేసు పెట్టేసి, ఎంత బ్యాడ్ అయిపోతుంది. ఎందుకు భయ్యా, నీ పని ఏందో నువ్వు చేసుకో, బతుకు, మందిని కొడితే నీకేమొస్తుంది? మరి ఇప్పుడు ఉప్పల్ వాళ్ళకి మరి ఇంట్లో ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేశారండి. అంటే ఇప్పుడు ఇది మా అమ్మగారు నాన్నగారు మిమ్మల్ని చూసి ఆనందంగా ఇలాగో వాళ్ళ అబ్బాయి బాగా ఒక స్థాయికి వస్తున్నాడంటే ఎవడైనా కూడా ఇష్టపడతారు. సో ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, ఎందుకులే మనకి అనేవాళ్ళు కూడా ఉంటారు. నాకు నిజం చెప్పాలంటే మా మమ్మీ డాడీ మా అన్నయ్య మా అక్క విలేజ్లో ఉంటారు, మా చెల్లి నాగోల్లో ఉంటుంది, ఎల్బినాల్లో మా చెల్లి నాగోళ్ళు ఉంటుంది. నాకు నిజంగా సపోర్ట్ చేస్తున్నారంటే మాకు టిక్ టాక్ ఫ్యామిలీ మా బాబా వాళ్ళే. నాకు మెయిన్ అంటే నా ఫ్యాన్స్ సపోర్ట్ చేసింది. నాకు నన్ను వడగొట్టినా నాకు ముందుకు వచ్చిందంటే మా అమ్మ నాయన కన్నా నా ఫ్యాన్సే వచ్చి నాకు సపోర్ట్ చేసిండ్రు. నిజంగా చెప్పాలంటే మా టిక్ టాక్ మా రాజ్బాబా కానీ చిన్నబాయి కానీ లోకేష్ కానీ అది కొట్టింది వదిలేసేయండి నీకు, ఎందుకంటే పాప మీ వేదన చెప్పారు, ఆవేదన వచ్చారు. అంటే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు అమ్మ నాన్న కొంతమంది ప్రోత్సహిస్తుంటారు, మనకి ఎందుకురా ఏదో జాబ్ చేసుకుంటున్నావు చక్కగా చేసుకో అనేవాళ్ళు ఉంటారు, ఎందుకురా నువ్వు ఇంకా బాగా ఎదగాలి నువ్వు ఇంకా ముందుకెళ్ళి అనేవాళ్ళు ఉంటారు. అలా అమ్మ నాన్న కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, రిలేషన్స్లో కావచ్చు ఎంకరేజ్మెంట్ అంటారు. అలాంటిది మీకుందా? లేకపోతే ఈడు చాలా ఎదుగుతున్నాడు వీటితో మా అనే కొన్ని అసూయ కూడా ఉంటుంది, ఇలాంటిది కూడా ఏమన్నా ఉందా? అంటే చాలా మంది కొంతమంది ఎదుగుతూ కూడా కుళ్ళు లేస్తుంటారు, అదే సడన్ గా ఇట్లా ఎదుగుతున్నాను ఎదుగుతున్నా అంటే ఏం ఎదిగినా భయ్యా ఏదో చిన్న చేసుకుని నా వరకు నేను బతుకుతున్నా. ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసేటోళ్ళకు 90,000 లక్ష రూపాయలు శాలరీ జీతాలు. ఇప్పుడు నేను సీరియల్ చేస్తున్నా, రోజుకు గోల్మాల్ సీరియల్ చేస్తున్నా. ఇప్పుడు నేను కంటిన్యూగా రోజుకు 2,500 ఇస్తుండ్రు, అది 9 రోజులు ఉంటుంది నెలకు. ఆ 9 రోజులకు షూట్ ఉంటుంది, ఇంటర్వ్యూకి వస్తే 1,000-2,000 వస్తాయి రోజు ఇంటర్వ్యూకి వీళ్ళది. ఒక మూవీ చూస్తే 20,000 ఇస్తాము గిట్ చేసిపో అంటారు, నెల వచ్చే వరకు ఎంత వస్తుంది? అది నేను అవి చేసుకుని బతుకొద్దా? 6,000-3,000 చేశాను. నా కూడా పొట్టు ఉంది కదా, మా చెల్లి పెళ్లి చేసిన అప్పు ఉంది ఒక 5 లక్షలు, అది కట్టుకోవాలి. ఇప్పుడు మా చెల్లి పెళ్లి చేసిన 5 లక్షలు నేను మా అన్న ఇయ్యలే, మా అమ్మ ఇయ్యలే, మా డాడీ ఇయ్యలే. నా సొంత డబ్బులు నేను ఆఫీస్ బాగా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మా చెల్లికి మొత్తం కట్నం ఇచ్చి ఆమెకు బంగారం పెట్టి, ఇప్పుడు ప్రెగ్నెంట్ మా చెల్లి 1,00,000 రూపాయల దాకా పెట్టాయి. ఇప్పుడు మళ్ళీ డెలివరీకి మళ్ళీ 1,00,000 అవుతాయి. ఎవరు పెడతారండి మా చెల్లికి? నేను కదా పెట్టేది, రోడ్ మీద ఎవరైనా ఇవ్వలేరు కదా. సో మంచిగా అంట. సో మొత్తానికి అయితే బాధ్యతలు అనేవి ఇప్పుడు మీకు ఇంకా ఏమి లేవు. ఆ చెల్లి మ్యారేజ్ చేసేసారు, హ్యాపీ అయిపోయింది. ఇప్పుడు నా టీచర్ ఉంది, నేను కూడా రూపాయలు రోగం వచ్చి పడితే 2 లక్షలు కావాలంటే ఎవరు వచ్చి ఇస్తారు? ఇంత ఎంగో ఉన్నారు, ఫ్యూచర్ ఉంది, రేపటి రోజు లాంగ్ లైఫ్ ఉంది. సో అలాంటిది ఏమి ఉండదు. సో థ్యాంక్ యూ అండి. సో బాలు గారు, సో ఇప్పటి వరకు మీరు చక్కగా అన్ని ఆన్సర్ చేస్తూ ఉన్నారు. సో మనం అటువైపు నుంచి ఇటువైపు వద్దాం అండి. మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ అంటూ ఎవరైనా ఉన్నారా? నాకు బాగా నచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు. సో తనని కలిసారా ఎప్పుడన్నా? కలిశారా? సో తను చేసే పనులు కానీ ఆయన కసి, ఆయన మాట్లాడే విధానం నాకు నచ్చుతుంది. ఆ కసి అనేది నాలో పెరిగింది, ఆ కసి మీలో పెరిగింది. సో ఈ కసి అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ప్రతిదానికి కసి అని చెప్పదు. అంటే చిన్నప్పటి నుంచి నేను ఏ పని చేసినా కసి మీద చేయాలని ఒక గోల్ అన్నట్లు, అది నేను కసి వాడుకుంటా. అది ఊతపదంగా మారిపోయింది, ఊతపదం మారిపోయింది ఇంకా కసి 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 అనేది. ఓకే. సో రేవంత్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం, ఆయనను కలవడం కూడా జరిగింది. వెరీ గుడ్. సో మరి అలాగే మరి ఇన్ని స్కిట్లు చేస్తున్నారు, టిక్టాక్లో ఇన్ని పెడుతున్నారు. సో మరి మా కోసము ఒక సినిమాలోంచి, అది స్మార్ట్ శంకర్లోంచి మీ నోట ఒక మంచి డైలాగ్ వినాలని మేము కూడా అనుకుంటున్నాము, మా కోసం చెప్తారు. స్మార్ట్ శంకర్లో డైలాగ్లు 2 బాగా నచ్చాయి, నేను ప్రాక్టీస్ చేయలేదు. ఇంకోటి చేప కింద పెట్టి పుల్ల పెట్టి ఏదో అంటాడు, ఆ డైలాగ్ బాగా నాకు పిచ్చి, అది బాగా నచ్చింది. ఇంకోటి కరీంనగర్ పొలం ఒక్కొక్క నృత్యం పోపించాను, క్యాబ్ బోల్తే అని ఆ డైలాగ్ బాగా నచ్చింది. నాకు రాదు కానీ ఆ 2 డైలాగ్ బాగా నచ్చినాయి నాకు. తర్వాత బాహుబలి దాంట్లో ఒక డైలాగ్, నువ్వు నా పక్కన ఉన్నదో నన్ను చంపేమోవాడు పుట్టలేడు మామ, ఇదంటే చాలా ఇష్టం. ఇంకోటి, నువ్వు నన్నేం చేయలేవురా అన్న. సో అలా కసి ఉంది, ఆ కసి ఉంది కాబట్టి ఇంక బాగా ఇష్టం అనమాట. సూపర్. సో మరి అలాగే మరి ఇప్పటి వరకు మీరు అమ్మ నాన్నగారి కోసం చెప్పారు, చక్కగా ఫ్యామిలీ కోసం చెప్పారు. అలాగే మీరు విలేజ్కి వెళ్తే రెస్పాన్స్ ఎలా ఉందనుకుంటున్నారు? అసలు విలేజ్ మీరు ఈ ఫేమస్ అయ్యాక వెళ్ళారా? ఇప్పటి వరకు వెళ్ళలేదా? నిజం చెప్పాలంటే నేను టిక్టాక్ ఇంత ఫేమస్ అయ్యి సీరియల్ ఇన్ని చేసేంత వరకు విలేజ్కి వెళ్ళలేదు. విలేజ్లో మా యూత్ పోరగాళ్ళు ఉంటారు చాలామంది, ఒక 50 మంది లాగా. అందరు ఫోన్ చేసి నీకు సన్మానం చేస్తాము, ఇంకా దావత్ లాగా చేస్తాము, ఊరు మొత్తం కలిసి రమ్మని పాపం మస్తు ఫోన్ చేసి అడిగారు. నాకు వాళ్ళు అడగడమే గొప్ప అనిపించింది. కానీ ఇప్పటివరకైతే బిజీ షటిల్ వల్ల విలేజ్కి వెళ్ళేంత టైం దొరకట్లేదు. రోజు ఒక షూటింగ్ కానీ అట్లా కొంచెం బిజీ అయిపోయి వెళ్ళలేకపోయాడు. మా చెల్లి కొంచెం డెలివరీ ప్రాబ్లమ్స్ ఉంది కదా, ఆమెను చూసుకోవాలి. వెళ్ళిపోతే ఆమె కూడా ఎవ్వరు లేరు కదా, నేను ఒక్కనే సపోర్ట్తో ఆమె బతుకుతుంది. ఇంకా అక్కడ సపోర్ట్ ఉండాలి కదా, కొంచెం చెల్లెలు కొంచెం డెలివరీ వరకు ఇక్కడ ఉండాలని చెప్పి ఆమె కోసం నేను ఇక్కడ ఉంటున్నా. విలేజ్కి మా ఊరు సర్పంచ్ రమ్మని ఒకటే ఫోన్ చేస్తున్న పుల్లన్న కూడా అందరు ఫోన్ చేసి పుల్లారెడ్డి ఇప్పుడు మా ఊరు సర్పంచ్ వాళ్ళ ఫ్రెండ్స్ పుల్లన్న ఇంకో పుల్లన్న గువ్వ వెంకటి అశోక్ చాలామంది గోపాల్ తిల్బాబు చాలామంది అందరూ ఊరికి రారా వచ్చిపోరా ఒక దావత్ లాగా చేద్దామని అన్నారు. నాకు వాళ్ళు అట్లా అనడమే నాకు హ్యాపీ అనిపించింది. ఆ దావత్ చేయకుండా పర్లేదు, అంత గుర్తుపెట్టుకున్న మా ఊరు వాళ్ళు కాబట్టి చాలా హ్యాపీ ఉంది. మా వెన్నచ్చేడు విలేజ్ అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు నన్ను టీవీలో చూసి అందరూ చాలా బాగా వెళ్ళిపోయి పాపం వాళ్ళకి ఏం లేదు కదా మంచి సెటిల్ అని చాలా సపోర్ట్ చేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఎందుకంటే నేను ఊళ్ళో ఎలా ఉన్నానో వాళ్ళకి తెలుసు, ఏం లేదని కూడా ప్రతి ఒక్కరు తెలుసు. పాపం వాడు అట్లా ఎదిగిది పాపం అట్లా బతుకుతులే అనే ఒక ఫీలింగ్ అంటున్నారు. మా ఊళ్ళో సపోర్ట్ చేస్తున్నాను. మా ఊరు అందరికీ ధన్యవాదాలతో చెల్లె చేస్తున్నారు. చాలా మంది ఉన్న ఊళ్ళో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఫేమస్ అయినా ఊళ్ళకి వెళ్ళేది. ఇంకా జబర్దస్త్ పటాస్ ఎక్స్ప్రెస్ అన్నిట్లో కనపడ్డా కదా, వాళ్ళకు కూడా వచ్చిన ఒక ఫీలింగ్ మా ఊరు నుంచి ఒక మంచి వెళ్ళింది అని ఒక ఫీలింగ్ ఉంది. కంపల్సరీ ఒక వెళ్తా అంటున్నాను. ఒక 3 days 4 daysలో వెళ్దామని ఫిక్స్ అయ్యాను. అది మెయిన్గా ఏంటంటే మా ఉప్పల్ బోనాలు ఉన్నాయి కాబట్టి మా ఉప్పల్ వాళ్ళకి అందరికి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే మా ఉప్పల్ బోనాలు ఉన్నాయి 4 తారీఖు 8 తారీఖు. మా ఉప్పల్ బోనాలు అందరి దగ్గరికి వెళ్ళి నేను హ్యాపీగా వాళ్ళందరూ కలిసేసి అందరు రావాలని చెప్పి టిక్టాక్లో వీడియోలు పెట్టడం అలా జరుగుతుంది. ఈ రేపటి నుంచి మొత్తం మా ఉప్పల్ బోనాలు కాబట్టి నాకు ఉప్పల్ అంటే చాలా అభిమానం కాబట్టి మా ఉప్పల్ వాళ్ళ కోసం ఇక ఆ ఉప్పల్ బోనాలు అన్నీ అటెండ్ అవుతా ఎంత రాత్రి అయినా పర్వాలేదు వెళ్ళి అందరు బోనాలు కలిసేసి వస్తాను. అందరు రమ్మని ఫోన్లు చేస్తున్నారు. అందరిని వెళ్ళి కలిసేసి సంతోషంగా చేసుకున్నాక మా ఊరు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. మా ఉప్పల్ బోనాలు మంచిగా గ్రాండ్గా సక్సెస్ జరగాలని చెప్పి మూరలు మా ఉప్పల్లో మూరలు బాగా ఇస్తారు బోనాలు. మళ్ళీ ఈ మధ్య వాళ్ళు అన్నది ఇస్తారు, చాలా మంది ఇస్తారు, మంచి వాళ్ళు ఇస్తారు. బండ్లు పరాణ బండ్లు మురలు అయితే నేను ఉప్పల్కి వచ్చినప్పటి నుంచి మురల్ బోనాలే ఎక్కువ చూసేటోడిని. అప్పుడు ఫేమస్ కాదు, బాధ ఇస్తారు అన్నట్లు ఆ ఒక్క బోనాలకు వెళ్ళేది. ఈసారి ఉప్పల్ ప్రతి ఒక్క బోనాలకు వెళ్ళి అందరినీ కలవాలని కోరుకుంటున్నా. వెరీ గుడ్. సో మరి ఇప్పటి వరకు మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మీకు ఈ పూలబాట వేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే వాళ్ళకి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ థ్యాంక్ యూ అంటే నిజంగా చెప్పాలంటే నా గుండెల్లో ఉన్న వాళ్ళంటే మా బారాజ్ బావ, అటికాల భాస్కరు, మా సీన్ బావ, మరి తర్వాత మా టిక్టాక్ ఫ్యామిలీలు చాలామంది, మా కవితక్క, మా వరిష్ట మెయిన్ నా టిక్టాక్ లైఫ్ ఇచ్చి టిక్టాక్ చేయమని మా వరిష్ట గారికి స్పెషల్గా. మన తర్వాత చాలామంది ఏమంటారు నాతి అని ఉంటుంది ఒక ఫ్రెండ్, తన సపోర్ట్, చంద్రముఖి మెయిన్గా ఈ లైఫ్ ఇచ్చి. మన ఇండస్ట్రీలు అంటే నాకు ఫేమస్గా అంటే మా మంగ్లీ అక్క, హంసం రవి, యాంకర్ రవి, మా మంగ్లక్క, చాలా ఇప్పుడు శ్రీరెడ్డి, వీళ్ళు బాగా నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళతో చేశారా మీరు? వీడియోలు చేశాను వాళ్ళతోటి. ఇక అందరికన్నా అంటే మెయిన్గా అంటే వీళ్ళే నా లైఫ్. తర్వాత మా టిక్టాక్లో ఇప్పుడు చిన్నబాయ్, రాజేష్, లోకేష్, ఆర్కే, లడ్డు, మరి శ్రీహరి, వీళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఫుల్ సపోర్ట్ అంటే వీళ్ళు సెకండ్ రన్నింగ్లో అంటే వీళ్ళు బాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. మా శ్రీహరి కానీ, చిన్నబాయ్ కానీ, లోకేష్, ఆర్కే, లడ్డు, మా రాజుబాబా కానీ, గచ్చిబోలి, సో వీళ్ళందరూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అందరూ థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళందరికీ నా ఒక ధన్యవాదాలు. మా ఉప్పల ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. నాకు ఉప్పల మెయిన్గా అంటే అటకల భాస్కర్ బాగా సపోర్ట్ చేస్తారు. నాదే చిన్న గొడవ కేసు విషయమైనా ఏమైనా ప్రాబ్లం అయినా గిట్లా అయింది గిడి నన్ను ఇట్లా అన్నాడు బాబా అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తీసుకెళ్ళి విసిట్ చేసి నన్ను బాగా చూసుకుని బాగా ఫుల్ సపోర్ట్ చేసి పోలీస్ స్టేషన్ వరకు కూడా వచ్చి నన్ను కాపాడి తీసుకొచ్చి ఇలా ఎందుకు చేసినామని చెప్పి వాళ్ళని తిట్టి మరి హెల్ప్ చేశాడు. నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వెరీ గుడ్. అండ్ మరి ఇప్పుడు ఉప్పల్ బాలుకి మందు, గుట్కా, పాన్ పరాగ్ వీటి మీద వేట్లో ఎక్కువ కసి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే నేను గోవా సిగరెట్ ఏం తాగను, నేను బీర్ తాగుతాను, బీర్ ఒకటి తాగుతాను. ఓకే, సో అదంటే బాగా కసి అంటే నేను తాగుతాను కాబట్టి కసి నేను తాగుతాను. సో ఓకే, సో అది మాత్రము అంటే ఎన్ని లేపుతారు? 1-2 తాగుతాను అంతేనా? ఓకే బాలుగారు, మరి మీరు ఎవరన్నా హీరోయిన్తో డేటింగ్ వెళ్ళాలి అని మీకు అవకాశం వస్తే ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు? రకుల్ ప్రీతి. అంత కసియా? రకుల్ ప్రీతి హీరోయిన్ అంటే ఇష్టం, అంత ఇష్టం. ప్రతి మూవీ చూసారా రకుల్ ప్రీతి? ప్రతి మూవీ. సో ఎప్పుడైనా కలిసారా? లేదు. కలవలేదు కూడా. కలవాలని చూడమండి, మనం సంతోషంగా చూస్తాము. చూసిన ప్రతి ఒక్క హీరోని కలిసినామని కొంతమంది ఏంటంటే యాక్చువల్గా కొన్ని ఇప్పుడు ఓపెనింగ్స్కి వస్తుంటారు, మనం వెళ్ళి కలవాలని ఉంటుంది. సో కొన్ని సందర్భాలు అలా కలవాలని టైం తీసుకొని మరీ వెళ్తుంటాం వాళ్ళ దగ్గర. అంటే ఇలాంటి సందర్భాలు వచ్చాయా అని అడుగుతున్నాను. రకుల్ ప్రీత్ మూవీస్ కూడా అంటే పడ్డప్పుడు వెళ్తాము. రకుల్ ప్రీత్కి అక్కడికి వస్తుంది అంటే అవకాశం వస్తే చూడడానికి వెళ్తాము. దగ్గరికి వెళ్ళి మీరు అంటే నాకు ఇష్టం అంటే 100 మందికి ఉంటుంది ఇష్టం. అంటే అభిమానం వేరే, ఇష్టం అభిమానం ప్రేమ వేరే, అభిమానం వేరే అండి. అభిమానం ఇష్టం అంటే పోయి ఇప్పుడు మనం ఇలా పట్టుకోలేము అని నేను అదే కలవడం మీన్స్ అంటే నన్ను అన్నది ఎంత వచ్చిందో ఒక ఓపెనింగ్కి వచ్చిన లేదా మీరు అక్కడికి వెళ్ళారు అలా కలిసినప్పుడు అలా సందర్భాలు ఉన్నాయని అడిగారు. అలా నన్ను ఆమె గెస్ట్గా పిలిచిరు అనుకో పక్క పక్కల అప్పుడు సెకండ్ నుంచి ఒక అదృష్టం అనిపిస్తుంది. అంతేగాని మనం వెళ్ళి ఆమె అంటే ఇష్టాన్ని పట్టుకుంటే ఆడ చెప్పులతో కొట్టి జైలు లేపిస్తారు. సో ఇష్టానికి అంటే నేను అదే అంటున్నాను, అంటే కలవడం మీన్స్ అంటే ఇందాక చెప్పినట్టు ఏదన్నా ఎక్కడన్నా వచ్చిన చోట మీరు కలిసారన్న పాయింట్ నేను చెప్పాను. సరే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నాకు ఇప్పుడు కేటీఆర్ అంటే చాలా ఇష్టము. ఆయన చూస్తుంటా కాస్త అనిపిస్తుంది ఆయన వెళ్ళి ఆయన చేయి పట్టుకోవాలనిపిస్తుంది. కొంతమంది పోలీస్ స్టేషన్ వేస్తారు అదే చేయి పట్టుకుంటే వేస్తారండి. ఎంతమంది సెకండ్ ఇవ్వడు అతను జనాల్లోకి వచ్చినప్పుడు, ఎంతమంది చెప్తా జనాలకు వచ్చినప్పుడు మనం ఎక్కడో ఉంటాము, ముందర ఉన్న వాళ్ళు సెకండ్ ఇస్తారు, మనం లాస్ట్ ఉంటాము. ఉరుక్కుత టేజ్ మీద పోయి పట్టుకున్నాం అనుకో ఎట్లా ఉరకడానికి చుట్టుపక్కల ఉన్న పోలీసు వాళ్ళు వెళ్ళివ్వరు ఇవ్వలేరు. ఇప్పుడు మీరు అది పాయింటే కసి ఉంది అన్నారు చూసారా, కసితో ముందుకెళ్ళి అలా సెకండ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని అడుగుతున్నాను. అలా వెళ్ళాను కూడా రాలేదు రాలేదు. సో ఓకే, మరి ఉప్పల్ వాళ్ళకి సాడ్ అండ్ సంతోషం కలిగే సందర్భాలు సమయాలు ఏంటి? నాకు నిజంగా చెప్పాలంటే బాధ అండ్ సంతోషం. నేను నిజంగా చెప్పాలంటే చిన్నప్పుడు నాకు అన్నం లేకపోయింది బాధపడ్డాను. నా లైఫ్లో ఫస్ట్ టైం మా ఇంట్లో నాకు అన్నం అంటే చాలా ఇష్టము, ఫుడ్ అంటే పిచ్చి ప్రేమ. అది దొరకనప్పుడు చాలా బాధపడ్డా. ఇప్పుడు దొరికినాక ఈ టిక్టాక్ వల్ల దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అందరితో టిక్టాక్ ఫ్యామిలీతో తిరగడము, ఫంక్షన్లకు వెళ్ళడము, అక్కడికి వెళ్ళడం, వీళ్ళందరూ నన్ను హ్యాపీనెస్గా నన్ను కాలులో తీసుకెళ్ళడము, అలా దిప్పుతుంటే నాకు చిన్నప్పుడు చాలా సంతోషపడుతున్నా. ఈ ఒక్క విషయంలో నేను చాలా సంతోషపడుతున్నా. వెరీ గుడ్. మరి ఉప్పల్ బాలుకి వెహికల్ అంటే ఏమైనా కార్ లాంటిది ఏమైనా కొనుక్కున్నారా, లేకపోతే బైక్ లాంటిది ఏమైనా కొన్నారా? ఎలా ఎలా ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు? నాకు బైక్ కార్ లేదండి, అంత మనీ లేవు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నా వరకు బతుకుతున్నాను, నాకు మనీ లేవు. అయితే నేను ఇప్పుడు కొనుక్కోలేదు. ముందు ముందు ఆఫర్లు వచ్చి కొంచెం డబ్బులు ఎక్కువ వస్తే కొనుక్కుంటా. ఇప్పుడైతే క్యాబ్కు బండ్ల మీద వేరే వాళ్ళు ఎంబడ హెల్ప్ చేసుకుని వెళ్తున్నా. వెరీ గుడ్. సో ఓకే అండి. సో బాలుగారు అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తున్నారు, ఉప్పల్ నుంచి డైలీ జూబ్లీల్స్, బంజారా హిల్స్, ఉన్న స్టూడియోస్ అన్నీ తిరిగేస్తున్నారు, అన్ని ఛానల్స్ తిరుగుతున్నారు, దేవుడి వాళ్ళతో బిజీ అయిపోయారు. సో దీంట్లో యూత్ని అట్రాక్ట్ చేస్తూ మనకి పోస్టర్స్ అవి ఇవి కనబడుతూ ఉంటుంటాయి, రొమాంటిక్గా ఉండేటివి. అండ్ ఇప్పుడు RX100 లాంటి సినిమాలు కూడా మీరు చూసుకుంటారు. సో ఈ యూత్ని అట్రాక్ట్ చేసి థియేటర్ రప్పించే విధాలుగా పెడతా ఉన్నారు, దాని మీద మీ అభిప్రాయం? తప్పేముందండి. ఇప్పుడు అభిమానం అంటే సినిమా అంటే ఇష్టము జనాలకు, మాకు పిచ్చి వెళ్ళి చూస్తాము, అది మా ఇష్టము. మాకు హీరో నచ్చినట్టు ఆ హీరో పోస్టర్ వేసుకుంటాము. మాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అని ఉంటాము, ఆయన ఫోటో మేము పెద్ద వేసుకుని ఆయన మూవీకి ఉరుకుతాము, ఎన్ని డబ్బులు ఖర్చు అనే పర్లేదు. ఆయన మాకు అభిమానం ప్రేమ అంటే పోతాం, అది మా ఇష్టము. వీటి అంటే మేము పోయి చూస్తాము, అది ఎవరితో చెప్పే అవసరం లేదు కదా, మా ఇష్టం, అది మేము చూస్తాము అంతే. సో మీ అభిమాన హీరో ఎవరు అన్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి? నాకు ప్రభాస్ అంటే ఇష్టం అని చెప్పాను, అండ్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఓకే గుడ్. సాహో కోసం మీ మీ ఒపీనియన్ అంటే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? నేనైతే నిజంగా చెప్తున్నా, సాహో అనేది మస్తు హైలైట్ అవుతుంది, మస్తు హిట్ అవుతుంది, అది ఎక్కడికో వెళ్ళిపోవాలని కోరుకుంటున్నా. మామూలుగా ఉన్నది ఒక రేంజ్లో ఆ ట్రైలర్ చూస్తుంటేనే నాకు మామూలు కసి లేదు. నాకు ఇష్టమైన హీరో ప్రభాస్, ఆయన చూస్తుంటేనే నాకు ఒక సంతోషం, ఒక ఫీలింగ్, ఒక కసి అనేది ఆయన చూసినప్పుడు నాకు పెరుగుతుంది. కాబట్టి నిజం చెప్పాలంటే ఆ సాయి మూవీ మాత్రం మామూలు హిట్ కాదు, ఒక రేంజ్లో వెళ్ళిపోతుందని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ గుడ్. సో మా కోసం మరి బాలు ఏదన్నా ఒక పాట పాడగలుగుతాడా? ఒక చిన్న రెండు లైన్లు మా టిక్టాక్ ఫ్యామిలీ కోసం పాడుతున్నా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం, మనం టిక్టాక్ ఫ్రెండ్స్ అయ్యాం, ఎంత బాగుందంటే నిజం చెప్పడం చాలా బాగుందండి. ఎక్కడెక్కడో పుట్టి టిక్టాక్ ఫ్యామిలీ వాళ్ళం ఇలా కలుసుకున్నామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి బాలుగారు. సో మీరు అనుకున్నవి అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనసు పూర్తిగా మా టీం నుంచి మేము కోరుకుంటున్నాము. మున్ముందు ఇంకాస్త బిజీ అవ్వాలని, మున్ముందు సినిమాల్లో కూడా మీరు వెండితెర మీద కనబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.